the first slide. You can see butterfly studies lo manaku major ga dani yokka introduction gaani biology of the butterflies and ecological relationships and importance status threats conservation measures chaala chaala important vitannitni kanaka chudagaligithene manamu vitni paripurnanga telusukogalugutam screen kanipistundi kada andarki kanapadtundi sir yes very yes, nice sir. Very nice continue okay okay the next one ఏంటి సీతాకోకచిలుకల గురించి ఇంత వైడ్ పబ్లిసిటీ జరగకపోవడానికి కారణం ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కువ మేరకు రీసెర్చర్స్ లేకపోవడమే ఈ రీసెర్చర్స్ లేకపోవడం వేల పదుల సంఖ్యలో కూడా లేరు ఎందుకు ప్రతి ఒక్కరు కూడా మాలిక్యులర్ బయాలజీ ల్యాబొరేటరీలో కూర్చొని వర్క్ చేయాలని ఆలోచిస్తారు తప్ప ఫీల్డ్లోకి వెళ్ళి ఆ ఫీల్డ్లోకి వెళ్ళి డేటాను కలెక్ట్ చేయడం చాలా కష్టం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ బటర్ఫ్లైస్ కానీ ఎనీ ఇన్సెక్ట్ ఫానా కానీ మనం వర్క్ చేయాలంటే బయోడైవర్సిటీలో ఇంతకన్నా మించినటువంటి టాపిక్ లేదు ఎందుకంటే శాస్త్రీయంగా మనం చేసేటువంటి డేటా రికార్డ్స్ అన్నీ కూడా ఉపయుక్తకరం అవుతాయి మనకు ఫ్యూచర్లో కాబట్టి ఇప్పుడు వీటి మీద అనేక రకాలైనటువంటి సుమారు 110 పబ్లికేషన్స్ చేయగలిగానంటే ఆ డేటా అంతా కూడా ఇంటర్నెట్లో ఉంటుంది మీరు చాలా మంది ఉపయోగించుకుంటున్నారు సుమారు 50,000 మంది పైన నా ఆర్టికల్స్ చదివినారంటే అంతకన్నా ఒక రీసెర్చర్స్ చదివారంటే గొప్ప ఏం లేదు కాబట్టి గ్రేస్ఫుల్ ఇన్సెక్ట్స్ ఏం చేస్తాయి అన్న దానికి మీకు ఇందాకే చెప్పాను ది ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ది బటర్ఫ్లై సార్ దే అకంప్లిష్ పాలినేషన్ ఏ కీ స్టోన్ ఎకలాజికల్ ప్రాసెస్ ద నేచురల్ సస్టైనబిలిటీ త్రూ అవుట్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఈ పాలినేషన్ అనేటువంటి ప్రక్రియ కనుక జరగకపోతే అసలు మనకి ఈల్డే దొరికేది కాదు ఇంతకాలం గాలి ద్వారా జరిగే పాలినేషన్ మీద ఆధారపడలేం కదా బోర్డ్స్ అంతా పెద్ద బీక్ ని పెట్టుకునేటువంటి బోర్డ్స్ ద్వారా పాలినేషన్ జరగదు కాబట్టి ఈ టైనీ ఇన్సెక్ట్స్ ఎస్పెషలీ సమ్ బటర్ఫ్లైస్ హనీబీస్ అండ్ మాత్స్ దీస్ ఆర్ ఆల్ వెరీ 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 చాలా 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 ఉపయుక్తకరంగా ఉంటాయన్నది ముఖ్యమైనటువంటి విషయం అందుకే బటర్ఫ్లైస్ ని ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్స్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అని చాలా మంది చెప్పడం జరిగింది ఓకే నెక్స్ట్ ఇందాకే మీకు చెప్పారు 1504 వరకు ఉన్నాయి దాంట్లో 150 వరకు ఈస్టర్న్ ఘాట్స్ లో ఉన్నాయి 315 వరకు సదరన్ ఇండియాలో ఉన్నాయి 85 వరకు తిరుమల ఫారెస్ట్ లో అది ఇప్పుడు దాని రికార్డుని ఇంకా పెంచాం మేము 98 వరకు పెరిగింది ఆ 98 వరకు గుప్తా ఇటాల్ 2014 లో 85 ఉంటే ఇప్పుడు మేము సుమారు 98 వరకు దాని నెంబర్ని తీసుకురా అక్కడికి 94 నుండి 95 వరకు ఎందుకంటే కొన్ని స్పీసీస్ లో అన్ఐడెంటిఫై కూడా రెండు దొరికాయి మాకు జెడ్ఐసీ సబ్మిట్ చేస్తున్నాం వాటికి ఇంకా నామానిక్లేచర్ కూడా రావాలి ఓకే ఓకే అర్థమైంది కదా నెక్స్ట్ క్లాసిఫికేషన్ మీకు అందరికీ తెలిసిందే ప్రతి దానికి కూడా క్లాసిఫికేషన్ లేకుండా ఏమీ జరగదు ఈ సీతాకోకచిలుకల క్లాసిఫికేషన్ లో కూడా మీరు మేజర్ గా చూస్తే ఇవన్నీ కూడా యానిమాలియా కింగ్డమ్ లో నుండి ఫైలం కన్నా ముందు వర్గం మీన్స్ ఫైలం ఏది ఆర్థ్రోపోడా అక్కడే ఇచ్చున్నాం తర్వాత ఇన్సెక్టా క్లాస్ అండ్ సూపర్ క్లాస్ లో మనకు లెపిడాప్టరా కనిపిస్తుంది దానికి సబార్డర్ లేకపోతే సూపర్ ఫ్యామిలీ పాటిల్నైడియా లేకపోతే ఫ్యామిలీస్ దానికన్నా ముందు సబార్డర్ రోపోలోసిరా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఫైలం ఆర్థ్రోపోడా క్లాస్ ఇన్సెక్టా అండ్ దెన్ లెపిడాప్టిరా అండ్ దెన్ రోపోలోసిరా అండ్ దెన్ జీనస్ అండ్ స్పీసీస్ దిస్ ఈస్ కామన్ థింగ్ వీటిలో మనకు కూడా 5 ఫ్యామిలీస్ మనకు మేజర్ గా గుర్తింపబడ్డాయి ఈ లెపిడాప్టరన్స్ లెపిడాప్టరాలో ఎస్పెషలీ బటర్ఫ్లైస్ ది స్టడీ ఆఫ్ లెపిడాప్టర్ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ బటర్ఫ్లైస్ దాంట్లో మేజర్గా ఎక్కువగా లెపిడాప్టరాలోకి చేర్చబడ్డాయి దాన్ని కూడా సబ్ గ్రూప్ కూడా ఇచ్చినారు కాబట్టి రూపంలో సీరాకు సంబంధించి ఎస్పిరిడే లిసినిడే పైరిడే ప్యాపిల్నాయిడే అండ్ నింఫాలిడే నింఫాలిడేలో డానాయిడే అని కూడా మిక్స్ చేసేసారు కాబట్టి స్పీసీస్ని కూడా ఇన్ని ఉంటాయా అంటే ఇన్ని రకాలైనటువంటి రకాలు కనిపిస్తాయి మనకు సీతాకోకచిలుకలు ఎందుకు వాటిని స్కిప్పర్స్ అని బ్లూస్ అని వైట్స్ అండ్ ఎల్లోస్ అని ఇంకా స్వాలో టైల్స్ అని చూసారు ఆ టైల్స్ ఎంత పొడుగు ఉన్నాయి చూడండి దట్ ఈస్ కాల్డ్ స్వాలో టైల్స్ నెక్స్ట్ స్లైడ్ రావడం లేదు సార్ రాలేదా ఇది ఓపెన్ కాలేదా స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ సార్ మీరు నెక్స్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసుకోలేదు సార్ నెక్స్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసుకోలేదు సెలెక్ట్ అయ్యింది దీంట్లో ల్యాప్టాప్ లో లేదు 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 సార్ రావడం లేదు జస్ట్ చూస్తాను ఇప్పుడు వచ్చింది కదా
ఇప్పుడు వరల్డ్స్ బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ అనేది కనపడుతుంది. ఆ yes sir, yes yes. ఇప్పుడు చూడండి సార్. ఓకే కనపడింది సార్. మీరు డౌన్ అయ్యా డౌన్ ఆరో కొడుతూ వెళ్ళండి, సెలెక్ట్ అయిపోతుంది. అదేలేండి సార్, అదే చేస్తున్నాను. ఓకేగా సార్, వస్తున్నాయి కదా. ఓకే ఒకటి వచ్చింది సార్, వరల్డ్స్ బ్యూటిఫుల్ మోనార్క్ బటర్ఫ్లై. ఇది కనిపిస్తుంది కదా సార్. లేదు లేదు, మీరు వరల్డ్ బ్యూటిఫుల్ బటర్ఫ్లై స్లైడ్ టైటిల్ స్లైడ్ లో ఉన్నారు. ఇది ఓకే సార్. మీరు నెక్స్ట్ స్లైడ్ కి వెళ్తే అది కనపడుతుంది సార్, మోనార్క్ బటర్ఫ్లై. yes ఇప్పుడు లేదు, కనపడలేదు. మై గాడ్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు కనపడుతుంది సార్. ఈ ఈ కండిషన్ లోనే ఉంచుదాం సార్, లేకపోతే ఫుల్ స్క్రీన్ అయితే కనబడడం లేదు అన్నట్టు ఉంది. ఇప్పుడు కనపడుతుంది, ఇప్పుడు కనపడుతుంది, డోంట్ వరీ సార్. వచ్చింది సార్. లేదు మీరు స్క్రీన్ స్టాప్ చేసినారు, షేర్ చేసి స్టాప్ చేస్తున్నారు సార్. మేడం చెప్పండి. నమస్తే, చెప్పండి మేడం. పర్లేదు పర్లేదు, ఒక్క సెకండ్ సార్, అయిపోయింది. ఇప్పుడు కనిపిస్తుందండి, షేర్ అయిందా, వచ్చిందా మోనార్క్ బటర్ఫ్లై? ఓకే ఓకే, దిస్ ఈస్ మోనార్క్ బటర్ఫ్లై. This is the world beautiful butterflies, one of the beautiful butterfly. And the second one, chudandi, crowned hair streak, Mexico lo, this is also world beautiful butterfly. Next one, Madagascar, Scaridis ripidius, tarvata amber pattern chudandi, Brazil lo, glassy butterfly antaru danni. Chala glassy, glassy ga untundi, transparency ga untundi. Vitanniti kuda oka rakamainatuvanti pigmentation untundi paina. Aa pigmentation e different coloration ki kaaranam. బటర్ఫ్లైస్ లో ఉన్న అందమంతా కూడా ఆ పైన ఉన్నటువంటి వింగ్స్ లోనే, ఆ వింగ్స్ మీద ఉన్నటువంటి రకరకాల పిగ్మెంట్స్ కలయిక విభిన్నమైనటువంటి రూపాలు మనకు కనిపిస్తాయి. ఈ అంబర్ ప్యాంటాన్ చూడండి, ఈ బ్రెజిల్లో ఎక్కువగా కామన్ గా ఫెమిలియర్ గా ఉంటుంది, అండ్ బ్యూటిఫుల్ గ్లేసీ బటర్ఫ్లై. నెక్స్ట్ దిస్ వన్ చూడండి, ఫిలనోఫస్ ఏరియన్స్, ఇది చైనాలో కామన్ గా ఉంటుంది. నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ ఆఫ్ ఇండియా కొన్ని చూద్దాం. ఇది వెరీ కామన్ మనకు, యూప్లియా అడమ్షోని. మనకు యూప్లియా కోర్ ఉంటుంది, బట్ అండమాన్లో యూప్లియా అడమ్షోని ఉంటుంది. చాలా పెద్దదైనటువంటి వింగ్ స్పాన్, సుమారు 15-16 సెంటీమీటర్స్ వింగ్ స్పాన్ లో మనకు కనిపిస్తుంది యూప్లియా అడమ్షోని. ఇది అండమాన్లో ఎక్కువగా మనకు అవైలబుల్లో ఉంటుంది. తర్వాత వెస్టర్న్ ఘాట్లో ఐడియా మలబారియా, ఇది ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటువంటి బటర్ఫ్లై. నెక్స్ట్ వన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వన్, ఇది వెస్టర్న్ ఘాట్స్ లో ఆల్మోస్ట్ ఆరెంజ్ ఓక్ లీఫ్ బటర్ఫ్లై. చూడండి, అసలు క్లోజ్ చేసినప్పుడు ఒక లీఫ్ లాగే ఉంటుంది, అది మీకు క్లియర్ గా కనిపిస్తుంది, ఒక లీఫ్ లైక్ స్ట్రక్చర్ మాత్రమే అది. అది వింగ్ ఓపెన్ చేసినప్పుడు చూడండి ఎలా ఉందో, ఓపెన్ వింగ్ ఆఫ్ ది ఆరెంజ్ ఓక్ లీఫ్ బటర్ఫ్లై. అది ఓపెన్ చేస్తే ఆ స్కై బ్లూ కలరేషన్ ఎలాంగ్ విత్ యెల్లో కలరేషన్, ఆ టెర్మిన్ ఎండ్స్ లో చూడండి వైట్ స్పాట్స్ తో పాటు ఆ స్నఫ్ కలర్డ్ బోర్డర్స్ మీకు కనిపిస్తాయి. కాబట్టి దీన్ని ఎవరన్నా ఫస్ట్ వన్ చూస్తే బటర్ఫ్లై అని అనుకోరు, ఎందుకంటే జస్ట్ లైక్ ఎ లీఫ్, ఒక రఫ్ లీఫ్ లాగా ఉంటుంది. బట్ అక్కడ ఉన్నటువంటి ఆ చూసారా, దాని యొక్క లెగ్ స్ట్రక్చర్స్ ని బట్టి మనం తీక్షణంగా చూస్తే తప్ప కనిపించవు. ఓకే, కలిమానా ఇల్కస్, ఇది వెస్టర్న్ ఘాట్స్ లో వెరీ వెరీ కామన్ గా కనిపించేటువంటి ఓక్ లీఫ్ బటర్ఫ్లై, ఆరెంజ్ ఓక్ లీఫ్ బటర్ఫ్లై అని అంటారు. అది వింగ్ స్ప్రెడ్ చేసినప్పుడు మాత్రం మనకు దాని యొక్క బ్యూటీ బయటకు కనిపిస్తుంది. Whenever it was closed, ఇది కూడా ఒక ప్రిడేటరీ అవాయిడెన్స్ కోసం ఒక టెక్నిక్, జస్ట్ లైక్ ఎన్ అడాప్టేషన్. అడాప్టేషన్ ఎవరన్నా చూస్తే ఏమనుకుంటా, ఎనీ బౌల్డ్ ఆర్ ఎనీ ప్రిడేటర్ దాన్ని తినడానికి వచ్చినా కానీ అది ఈజీగా ఎస్కేప్ అవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇది వెస్టర్న్ ఘాట్స్ లో వెరీ రేర్ గా కనిపిస్తూ ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్ లో వెరీ రేర్ గా కనిపించేటువంటి అతి ముఖ్యమైనటువంటిదో నైటీనియే, సెథేసియా నైటీనియా. ఇది కూడా బ్యూటిఫుల్ ఆర్నమెంటేషన్ గా ఉంటుంది. మెడలో ఒక నెక్లెస్ వేసుకుంటే ఏ విధంగా ఉంటుందో అంత ఆర్నమెంటల్ గా మీకు ఇది కనిపిస్తుంది. ఇది కూడా ఫెమిలియర్ గా లేకపోయినప్పటికి కూడా మనకు రేర్ స్పీసీస్ కేటగిరీలోనే దీన్ని చేర్చడం జరిగింది. ఎందుకంటే కామన్, వెరీ కామన్, వెరీ కామన్, కామన్, రేర్,
లెస్ లెస్ కామన్ రేర్ అనేది ఒక కేటగరైజేషన్ ఉంటుంది మనకు, దాంట్లో ఇది రేర్ గ్రూప్ లోకి చేర్చబడింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. సీతాకోకచిలుకలు వరల్డ్లో కానీ మన దేశంలో కానీ కొన్ని అందమైనటువంటి, మరి ప్రపంచంలో అందమైనటువంటి కొన్ని ఇన్సెక్ట్స్ని కూడా మనం చూస్తే బాగుంటుందని కొన్ని నేను చేర్చడం జరిగింది. ఇది చూడండి, రైనో, ఏషియాటిక్ రైనో సీరస్ బీటిల్. చూడండి, ఒక రైనో మాదిరిగా ఉంటుంది ఆ బీటిల్, ఎంత హార్ని స్ట్రక్చర్ లాగా ఉంది చూసారా. దిస్ ఈజ్ ఏషియాటిక్ రైనో సీరస్ బీటిల్ అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇన్సెక్ట్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ వన్ ది స్కార్పియన్ ఫ్లై చూడండి, దాని ఆర్గనైజేషన్ కానీ ఆ టెయిల్ దగ్గర ఉండేటువంటి ఆ బెండింగ్ చూడండి ఎంత హార్నీగా ఉంటుందో. బట్ ఇట్ ఈజ్ పెనార్పా కుమినెస్, దీన్ని స్కార్పియన్ ఫ్లై అంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బటర్ఫ్లై, సారీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్సెక్ట్, బ్యూటిఫుల్ ఇన్సెక్ట్. అనదర్ వన్ థోర్న్ బగ్, అంబోనియా క్రాసికోరిస్. ఇది కూడా చూడండి ఎంత స్ట్రక్చర్స్ ఏ విధంగా ఎలివేట్ అయ్యున్నాయో, ఆ ఐలిడ్ కానీ ఆర్గనైజేషన్స్ కూడా ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండేటువంటి వాటి కేటగిరీస్లోకి చేర్చబడ్డాయి. నెక్స్ట్, ఇది వెరీ రీసెంట్గా మన కడప ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మాకు లభ్యమైంది. వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు ఇది లభ్యమైంది. ఇది రైనో క్యాంపా రుబికుండ, ఇది మాత్. ఇది దీంట్లో మీకు ఒక కంపారిజన్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే సీతాకోక చిలుకలు మాత్స్ ఒకటేనా అని చాలామంది అనుకుంటారు. ఒక్కొక్కసారి ఈవినింగ్ పూట మన ఇళ్లలో కూడా అక్కడక్కడ గోడల మీద నిశ్శబ్దంగా ఉండేటువంటి సీతాకోక చిలుక లాంటివి కనిపిస్తాయి, కానీ అవి సీతాకోక చిలుకలు కావు. అవి వాటిని ఏమంటారు, మాత్స్ అంటారు. ఏంటి డిఫరెన్స్, సీతాకోక చిలుక శరీర సౌష్ఠవం చాలా నేరోగా ఉంటుంది, ఈ మాత్స్ కొంచెం బల్కీగా ఉంటాయి. అండ్ యాంటెన్నా యాంటెన్యూల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సీతాకోక చిలుకలు డయర్నల్గా ఉన్నప్పుడు ఈ మాస్ నాక్టర్నల్ కండిషన్స్లో ఉంటాయి. నాక్టర్నల్ మీన్స్ రాత్రిపూట మాత్రమే సంచరిస్తుంటాయి, డయర్నల్ అంటే డే టైం ఉండేటువంటివి. కాబట్టి ఈ కంపారిజన్ కూడా మనం తెలుసుకోవడం చాలా మంచిది. వెన్ యూ వాంట్ టు స్టడీ సంథింగ్ అబౌట్ బటర్ఫ్లైస్ ఆర్ మాస్, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నది. బట్ బటర్ఫ్లై లార్వే హాని కలిగించదు ఎక్కువగా అని చాలామంది అనుకుంటారు, నిజమే. బటర్ఫ్లై లార్వా మనకు నష్టాన్ని కూడా కలిగించదు. బటర్ఫ్లై లార్వల్ ఫామ్స్ కన్జ్యూమ్ చేసేటువంటి ప్లాంట్ మెటీరియల్లో 1% మాత్రమే మనకు నష్టం కలుగుతుంది. మిగతావన్నీ కూడా మనకు ఉపయోగపడని చెట్లని మాత్రమే ఉపయోగించుకుంటాయి. కానీ మాత్స్ అట్లా కాదు, ఏవి దొరికితే అవి ప్రతి గ్రీన్ లీఫ్ని కన్జ్యూమ్ చేస్తాయి. ఒరేషియస్ ఈటర్స్ అని కూడా వాళ్ళకి చెప్తారు. ఓకే, ఏం సార్ ఆకులు ఎందుకు తింటాయి బటర్ఫ్లైస్ కానీ మాత్స్ కానీ అంటారా? మరి దాని దశల్లో అతి ముఖ్యమైనటువంటి కాటర్ పిల్లర్ లార్వల్ ఫామ్ గొంగలి పురుగు దశలో విపరీతంగా తింటాయి, ఎందుకంటే ఇక్కడ షేర్ చేయడానికి లేదు కానీ కొన్ని వీడియోస్ ఉన్నాయి మా దగ్గర, మా ల్యాబ్లో రేర్ చేసినటువంటి కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకొకసారి లైవ్గా మీ దగ్గరికి వచ్చినప్పుడు పెన్ డ్రైవ్స్లో ఐ విల్ మీకు చూపించడానికి నేను చాలా వరకు ట్రై చేస్తాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఇది ఇంపార్టెంట్ స్పీసీస్. నెక్స్ట్, ఇది మీకు ఫెమిలియర్గా కనిపిస్తుంది. ఇది చూడని వాళ్ళు అంటే ఇన్సెక్ట్స్ మీద శ్రద్ధగా చూసే వాళ్ళకి ఇది బాగా కనిపిస్తూ ఉంటుంది. జుమ్మంది నాదం అన్నట్టుగా హమ్మింగ్ బర్డ్ మాత్ అంటారు దీన్ని, మ్యాక్రోగ్లోసమ్ స్టెలటోరం. చాలా కామన్గా మీకు కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా. ఈ కెలోట్రాఫిస్ జైగాన్షియా అంటే తెలుసా, విన్నారా ఎప్పుడైనా? జిల్లేడు చెట్ల మీద మకరందాన్ని స్వీకరిస్తూ ఉంటాయి హమ్మింగ్ బర్డ్ మాత్, దట్ ఈస్ మ్యాక్రోగ్లోసమ్ స్టెల్టోటారం. ఓకే, నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ బటర్ఫ్లైస్ మీరు అందరూ చూస్తుంటారు, కానీ బటర్ఫ్లైస్ అన్నీ ఒకే రకంగా ఎగరవు. కొన్ని బటర్ఫ్లైస్ లో లెవెల్లో ఫ్లై చేస్తాయి, కొన్ని బటర్ఫ్లైస్ హై లెవెల్లో ఫ్లై చేస్తాయి, ఇంకొన్ని బటర్ఫ్లైస్ ట్రీ టోప్ అని పై భాగంలో మాత్రమే సంచరిస్తుంటాయి. నిజమా? నిజమే. యూప్లియా కోర్, ఫికస్ ఇండికా, మర్రి చెట్టు రావి చెట్ల మీద పై భాగంలో ఉంటాయి, అక్కడే వాటి యొక్క ఎగ్ లేయింగ్ జరుగుతుంటుంది. ఎందుకంటే ఇది ఒక టైప్ ఆఫ్ అవాయిడింగ్ ప్రిడేషన్, ఎందుకంటే అంత పై భాగంలో ఏ రకమైనటువంటి ప్రిడేటర్స్ సంచరించరు కాబట్టి వాటి యొక్క లార్వల్ ఫామ్స్కి సేఫ్టీ ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో కొన్ని హై ఎలివేషన్స్లో ఉంటాయి,
కొన్ని లో ఎలివేషన్ నింఫాలిడ్స్ ఈ ఫ్యాన్సీస్ ఇవన్నీ కూడా గ్రాస్ లెవెల్లోనే ఉంటాయి. అందుకే ఈ స్టడీస్ను కూడా మీకు చూపించడం జరిగింది. చూడండి ఆ ట్రీస్ మీద కొన్ని హై లెవెల్లో ఉన్నాయి, కొన్ని మీడియంలో ఉన్నాయి, కొన్ని గ్రాస్ లెవెల్లో ఉన్నాయి. దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ వైల్ అబ్జర్వింగ్ దిస్ పర్టికులర్ బటర్ఫ్లైస్. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే పరిశోధన విద్య మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కొంచెం బాగా ఫోకస్ చేశారంటే ది బెస్ట్ వస్తాయి. ఎందుకంటే చాలా తక్కువ మంది ఇన్సెక్ట్ కన్జర్వేషన్ ఆస్పెక్ట్స్ మీద కానీ, ఇన్సెక్ట్స్లో అతి ముఖ్యమైనటువంటి స్పైడర్స్ కానీ, బటర్ఫ్లైస్ కానీ, హనీబీస్ కానీ, బంబిల్ బీస్ మీద కూడా వర్క్ జరుగుతూ ఉంది. వీటన్నిటి మీద కూడా పరిశోధన చేయడానికి మీరు ఒక బేస్ చేసుకోగలిగితే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. దట్ పర్టికులర్ ఫీల్డ్ ఎంటమాలజీ, ఏ వైడ్ స్పెక్ట్రమ్ ఎంటమాలజీ, మీకు ఆ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎంటమాలజీ ఇట్ గివ్స్ ఏ హ్యూజ్ ఇంపార్టెన్స్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద బయోడైవర్సిటీ హాట్స్పాట్స్? ఎందుకు కావాలా? హాట్స్పాట్స్ ఉండాలా? మీకు చూడండి, వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నంత ఈస్టర్న్ ఘాట్స్లో లేవు. అట్లా నార్త్ ఈస్ట్లో కొంతమేరకు బాగా జరుగుతున్నాయి, నాగాలాండ్, అస్సాం, సిక్కిం, భూటాన్, ఆ ఏరియాలో చూడండి. మీకు తెలుసో తెలీదో బటర్ఫ్లైస్ ఆర్ ద మాన్యుమెంట్స్. వ్యాక్స్ డిప్పుడు మాన్యుమెంట్స్ ఎంత కాస్ట్ ఉంటాయో తెలుసా? ఒక బటర్ఫ్లై మాన్యుమెంట్, స్మగ్గుల్డ్ అవుతున్నటువంటి బటర్ఫ్లై మాన్యుమెంట్ 10 లక్షలు, 10 లాక్స్ వర్త్ చేస్తుంది ఒక్క బటర్ఫ్లై. ది హిమాలయన్ బటర్ఫ్లైస్, ది నార్త్ ఈస్టర్న్ బటర్ఫ్లైస్, నాగాలాండ్, సిక్కిం, అస్సాం, ఇక్కడ నుండి ఫర్ ఇయర్ మీకు తెలుసో తెలియదో యాజ్ పర్ ది డేటా, అఫీషియల్ గవర్నమెంట్ డేటా ప్రకారం సుమారు $100 మిలియన్ వర్త్ బటర్ఫ్లై మాన్యుమెంట్స్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి. దట్ ఈస్ కాల్డ్ బటర్ఫ్లై ట్రేడ్. ఏం చేసుకుంటారు సార్? ఏం చేసుకుంటారంటే ఆర్నమెంట్స్ గదుల్లో అలంకరించుకుంటారు. ఎట్లయితే రెడ్ శాండర్స్ ఇంత కాస్ట్గా వెళ్ళిపోతున్నాయో ద సేమ్ వే బటర్ఫ్లై మాన్యుమెంట్స్ కూడా చాలా చాలా వాల్యుబుల్గా ఉన్నాయి. ఈ మాన్యుమెంట్స్ అన్నిటికీ కూడా ఒక బటర్ఫ్లై ట్రేడ్ జరగడానికి కూడా ఈ హాట్స్పాట్స్ ఉపయోగపడుతున్నాయి. అందుకే గవర్నమెంట్ స్వయంగా ఏర్పాటు చేస్తే ఈ బటర్ఫ్లై ఫార్మ్స్లో చాలా మందికి ఉపాధి వస్తుంది. వాళ్ళు కూడా డెస్ మిషన్స్ అన్ని కలెక్ట్ చేసి వాటిని వ్యాక్స్ కోటెడ్ తయారు చేసి మాన్యుమెంట్స్లో చూపించుకోవచ్చు. నెక్స్ట్ వన్, వై బయో జియోగ్రఫిక్ జోన్స్ ఉన్నాయి? వన్ ఆఫ్ ది వరల్డ్స్ 12 మెగా డైవర్సిటీ కంట్రీస్ దట్ టుగెదర్ సపోర్ట్ 2/3 ఆఫ్ ద వరల్డ్స్ బయాలజికల్ రిజర్వ్స్. ఆ బయాలజికల్ రిసోర్సెస్ ని ఎంతవరకు మనం ప్రొటెక్ట్ చేస్తామో అంతవరకే ఇవి సర్వైవ్ అవుతాయి. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సేవ్ నేచర్ సేవ్ బటర్ఫ్లైస్ స్లోగన్. నేను లాస్ట్ 26 ఇయర్స్ ఐఎమ్ యూజింగ్ ద సేమ్ స్లోగన్, సేవ్ నేచర్ సేవ్ బటర్ఫ్లైస్. అంటే సేవ్ నేచర్, నేచర్ అనే వర్డ్కి చాలా హై ఇంపార్టెన్స్ ఉంది. మరి పబ్లికేషన్స్ వాటికి కూడా సంబంధించి కూడా నేచర్ జర్నల్ అన్నది చాలా 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 హైయెస్ట్ దానిలో పడిందంటే చాలా హై లెవెల్లో ఉన్నట్టు మన వర్క్స్. అంత నేచర్ అనే వర్డ్కి సేవ్ నేచర్ సేవ్ బటర్ఫ్లైస్ మై ట్యాగ్. ఓకే, 2 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ మనకు మేజర్గా కనిపిస్తుంది, దట్ ఈస్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే, అండ్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బటర్ఫ్లైస్ అండ్ మాస్ నథింగ్ బట్, ఇందాకే చెప్పాను, దట్ ఈస్ నథింగ్ బట్ లెపిడాప్టిరాలజీ. చూడండి ఏ రకాలుగా ఉన్నాయి బయోడైవర్సిటీ, బటర్ఫ్లై డైవర్సిటీ ఇన్ ఇండియా. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి బటర్ఫ్లైస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేటగరైజేషన్, ఇందాకే చెప్పాను నేను మీకు, ఎస్పిడే కానీ, లిస్టిడే కానీ, పైరిడే కానీ, ప్యాపిల్ నాయిడే అండ్ నింఫాలిడే. వీటిలో ప్యాపిల్ నాయిడే, నింఫాలిడియా హై లెవెల్లో మనకు కనిపిస్తున్నాయి, కానీ దాంట్లో ఎక్కువగా ప్యాపిల్ నాయిడ్స్ చూడండి టాప్ లెవెల్లో ఉన్నాయి. లిసినిడ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి, ఎస్పిరిడ్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి డేటా ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బటర్ఫ్లై డైవర్సిటీ ఇండియాలో ఎంతవరకు ఉంది, బటర్ఫ్లైస్ ఎంత రేంజ్లో మనకు లభిస్తున్నాయని చెప్పడానికి ఇది ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ. నెక్స్ట్ వన్, ఎట్లా జరుగుతుంది ది బిహేవియర్ సైకిల్ ఆఫ్ ద టిపికల్ బటర్ఫ్లైస్ ని ఏ రూపంలో మనం చూసుకోగలుగుతామని చెప్పడానికి ఈ చార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఫాలో అవ్వచ్చు. ఎమర్జెన్స్ మేలు ఫిమేల్, టెరెస్ట్రియల్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, ఫీడ్ కావచ్చు, రెస్ట్ కావచ్చు. అండ్ ఇన్ ద సేమ్ వే విజువల్ కాంటెస్ట్, ఫిరోబోన్ సెక్రీషన్స్, ఫ్యాక్టర్ కంట్రోల్, ఇట్ కాపులేషన్. అండ్ బిహేవియరల్ సైకిల్ ఆఫ్ ఏ టిపికల్ బటర్ఫ్లై గివ్స్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ సర్వైవాలిటీ ఇన్ ద యూనివర్స్. ద ఇండికేషన్ ఆఫ్ సర్వైవాలిటీ ఇన్ ద యూనివర్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, ప్రపంచవ్యాప్తంగా వీటి యొక్క నెంబర్ డిక్లైన్ కాకుండా కాపాడుకోగలిగితేనే మనము మన నెక్స్ట్ తరాలు, మా తరం కన్నా మీ తరాలు, నెక్స్ట్ తరాలు కంప్యూటర్లు ఇదిగో ఈ సార్ ఫోటోలు ఇట్లా పెట్టాడు అని చెప్పుకోవడం కాదు,
మనకు లైవ్ బటర్ఫ్లైస్ కావాలి. జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో నవంబర్ డిసెంబర్ యోగవేమన్ యూనివర్సిటీలో ఉన్న నా బటర్ఫ్లై పార్క్ లో మినిమం 200-300 వరకు చిన్న బటర్ఫ్లై మోడల్ బటర్ఫ్లై పార్క్ లో హ్యాపీగా సర్వైవ్ అవుతుంటాయి. అండ్ క్యాప్టివ్ బ్రీడింగ్ మెకానిజం ద్వారా ల్యాబొరేటరీలో వాటి యొక్క ప్రొడక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. ప్రొడక్షన్ అంటే ఏం చేస్తారు సార్? ఉత్పత్తి చేస్తారు. ఎస్, ఉత్పత్తి చేస్తాం. ఏ విధంగా? సీతాకోకు చిల్లుకల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టవు గుడ్లు. అవి అవన్నీ ప్రత్యేకమైనటువంటి ఓవి పాజిటింగ్ ప్లాంట్స్, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఓవి పాజిటింగ్ ప్లాంట్స్ మీద మాత్రమే వాటికి సంబంధించినటువంటి బటర్ఫ్లైస్ ఎగ్లేస్ చేస్తాయి. ఆ లెగ్ ఎగ్లే చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్. 26 సంవత్సరాల క్రితం నేను మొట్టమొదటిసారిగా రీసెర్చ్ లో జాయిన్ అయినప్పుడు మా గైడ్ చెప్పారు, బటర్ఫ్లై ఎగ్స్ ఉంటే పోయి కలెక్ట్ చేసుకో, ఎక్కడికి వెళ్ళి చేయాలని అర్థం కాల నాకు. 2 వారాలు తిరిగాను, చెట్లు పొట్లు దొరికినవన్నీ చూసా, ఒక ఎగ్ కూడా కనబడలా. 1-2 వీక్స్ అయిపోయింది, వెళ్ళి నిలబడ్డాను. సార్ నాకు ఎక్కడా కనిపించలేదు సార్ సీతాకోచిలుక గుడ్లు అన్న. సీతాకోచిలుకలు గుడ్లు కనపడకపోవడం ఏంటంటే క్యారిడార్లో నా వెనక రా అన్నారు ఆయన. ఏమీ చెప్పలేదు, ఆయన వెనక ఫాలో అవుతున్నా. క్యారిడార్కి ఆనుకుని క్యాషియా సయామియా, తెలిసిన చెట్టే మీకు, కసింత అనుకుంటాను కదా, క్యాషియా సయామియా, క్యాషియా ఆక్సిడెంటాలిస్, క్యాషియా సయామియా, ఇంకా కొన్ని క్యాషియా స్పీసీస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద క్యాషియా స్పీసీస్ అండ్ టెల్టోఫారం స్పీసీస్లు ఆ క్యారిడార్కి ఆనుకొని ఉన్నాయి. 4 లీవ్స్ తీసి నా చేతిలో పెట్టారు ఆయన. తీసి ఆ లీఫ్ వెనక చూస్తే ప్రతిదానికి ఏదో చిన్న బింజపు గింజ, బియ్య గింజలాగా ఉన్న ఆబ్జెక్ట్ కనబడింది. ఏంటి అనుకున్నాను, చూడగానే అవి బటర్ఫ్లై ఎగ్స్. అది ఇంకొంచెం క్యారిడార్ని దాటుకుంటే వెళ్తుంటే ఇంకో 2 లీఫ్స్ ఇంపి చేతిలో పెట్టాను. ఆశ్చర్యం, దానిలో కొన్ని లార్వల్ ఫామ్స్ కూడా మూవ్ అవుతున్నాయి. అంటే ఇంత ఈజీనా, ఇంత ఈజీనా అనుకున్నాను, కానీ అంత ఈజీ కాదు. అన్ని బటర్ఫ్లైస్ ఆ క్యాషియా మీద వచ్చి పెట్టవు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు స్టడీ ది ఓవి పాజిటింగ్ ప్లాంట్స్ ఆఫ్ బటర్ఫ్లైస్. అంటే ఎక్కడైతే గుడ్లని పెడతాయో ఆ పర్టికులర్, ఇవి మనకు కావాలి. ఆ గుడ్లని పెట్టేటువంటి చెట్లను మనం ముందు గమనించాలి. అవి గమనించకపోతే మనం వాటిని పూర్తిగా గుర్తించలేము. కాబట్టి నేను స్టడీ చేయడం మొదలుపెట్టాను. దానికి ఉన్న లిటరేచర్ బట్టి ఎక్కడైతే ఎక్స్ని లే చేస్తాయో అవన్నీ కూడా కంటిన్యూస్గా వాచ్ చేసుకుంటూ, ఆ బుక్స్ని రీడ్ చేసుకుంటూ, ఎక్కడైతే గుడ్లు పెడతాయో వాటన్నిటిని కూడా ఫీడ్ చేసుకుంటూ సుమారు 24 సంవత్సరాల్లో 24 బటర్ఫ్లై లైఫ్ సైకిల్స్ నేను స్టడీ చేయగలిగాను. ఇంకా తర్వాత నా స్టూడెంట్స్ వీళ్ళంతా కలిపి ఇప్పుడు సుమారు 48 సీతాకోక చిలుకల, విభిన్నమైనటువంటి సీతాకోక చిలుకల జీవిత చక్రాలని పొందుపరిచారు. కాబట్టి అంత ఈజీ కాదు. ఒక బటర్ఫ్లై లైఫ్ సైకిల్ తీసుకురావాలంటే ఆ లీఫ్, బటర్ఫ్లై ఎగ్ పెట్టినటువంటి లీఫ్ను తీసుకొచ్చి పెట్రీ ప్లేట్స్లో పెట్టి, ఆ పెట్రీ ప్లేట్స్ని ఒక కేజ్ లోపల పెట్టి, దాని కింద ఒక వాటర్ టబ్బు దాని మధ్యలో పెట్టాలా, అంటే మహా యువరాణిని తీసుకెళ్ళి ఏదో ఒక శిలలో ఎక్కడో పెడుతుంటారు చూసారా మాంత్రికుడు, అట్లా పెట్టాలి. ఎందుకంటే ఏ చీమలు వచ్చి తినేస్తాయి. ఆ తర్వాత అది 3-4 డేస్కి హ్యాచ్ అవుతాయి. ఎవ్రీ 24 అవర్స్ అబ్జర్వేషన్స్లో ఉంటాం. అండ్ దెన్ ఆ ఎగ్ నుండి విడుదలైనటువంటి ఆ ఫస్ట్ లార్వల్ ఫామ్. ఎందుకు ఫస్ట్ లార్వల్ ఫామ్ అన్నానంటే సీతాకోక చిలుక జీవిత చరిత్రలో లార్వల్ స్టేజు 4 లేదా 5 దశల్లో జరుగుతాయి. అదేంటి సార్, గొంగళ పురుగు ఒకటే కదా అనుకుంటారు. ఆ గొంగళ పురుగు 5 రూపాల్లోకి మారచ్చు, కొన్ని 4 రూపాలు. లిసినిట్స్ అయితే 4 దశలే. ఇన్స్టార్స్ అంటారు వాటిని, ఇన్స్టార్ 1, ఇన్స్టార్ 2, ఇన్స్టార్ 3, ఇన్స్టార్ 4 అండ్ ఇన్స్టార్ 5. ఎట్లా తెలుస్తుంది? ప్రతి ఇన్స్టార్ కంప్లీట్ అయిన తర్వాత స్కిన్ షెడ్ అవుతుంది. సీతాకోక చిలుకల్లో, గొంగళి పురుగులో పాము కుబుషం విడిచినట్టు అవి స్కిన్ షెడ్ అవుతుంది. కరెంట్ పర్లేదా? ఆ షెడ్ అవుతున్నటువంటిది ఇమీడియట్గా గుర్తించి వాటిని తీసేసి మళ్ళీ దాన్ని ఫ్రెష్ పెట్రీ ప్లేట్స్లో పెట్టాల. మళ్ళీ దానికి ఆ లీఫ్ మెటీరియల్ వేయాల. నెక్స్ట్ 2nd stage, 3rd stage, 4th, 5th instar అయిపోయిన తర్వాత ఆ పెట్రీ ప్లేట్లోనే, విశాలమైనటువంటి పెట్రీ ప్లేట్లోకి మార్చినటువంటి 4th, 5th instar లార్వల్ ఫామ్స్ ఫైనల్గా ప్యూపేట్ అవుతాయి. ఆ కేజ్లోనే ఎక్కడో మూలకి వెళ్ళిపోయి ప్యూపేట్ అయిపోతాయి. ప్యూపేట్ అయిన తర్వాత డేస్ని కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకున్న తర్వాత వాటి యొక్క డేటా,
ఎన్ని రోజులకి ఆ ప్యూపేట్ నుండి ఎన్ని రోజులకి అది బయటకు వస్తుంది అన్నది తెలుసుకోవాలన్నమాట. ఆ విధంగా ఒక జీవిత చరిత్ర కంప్లీట్ గా చేయడానికి చిన్న బటర్ఫ్లై అయితే 20-22 రోజులు, పెద్ద బటర్ఫ్లైస్ కొన్ని 40 రోజుల వరకు కూడా పడతాయి. కాబట్టి ఇవన్నిటి మీరు చేయాలంటే ఏం జరుగుతుంది, కంప్లీట్ దాని దగ్గర ఉండాలి. ఒక బటర్ఫ్లై లైఫ్ సైకిల్స్ ని మీరు పూర్తిగా చేయాలంటే కనీసం 40 రోజుల వరకు దాంతోనే ఉంటేనే వస్తుంది. లేదనుకోండి డేటా పోతుంది. ఎందుకు ఉండాలి దాని దగ్గర అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు ఉండాలంటే ప్రత్యేకంగా ప్రతి లైఫ్ సైకిల్లో కూడా మనం ఫుడ్ ఎనర్జెటిక్స్ కూడా చూస్తాం. అంటే ఫస్ట్ లార్వా ఎంత వెయిట్ ఉంది, అది ఎంత ఫుడ్ తీసుకుంది, ఎంత కన్జ్యూమ్ చేసింది. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ లైఫ్ సైకిల్ స్టడీస్. ఎందుకు లైఫ్ స్టడీస్ సైకిల్ స్టడీ చేయాలంటే వాటి యొక్క నెంబర్ ఇంక్రీజ్ చేయాలంటే క్యాప్టివ్ బ్రీడింగ్ అని చెప్పాను కదా మీకు. ల్యాబొరేటరీలో ప్రత్యేకమైనటువంటి ఉష్ణోగ్రతల నిష్పత్తుల మధ్య ఈ లార్వల్ ఎగ్ స్టేజ్ ని హ్యాచింగ్ పెడతాం. ఆ హ్యాచ్ అయిన తర్వాత వచ్చేటువంటి లార్వల్ ఫామ్స్ ని డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ లో మనం టైం టెంపరేచర్స్ అంతా ఫిక్స్ చేసుకొని వాటిని మెయింటైన్ చేసుకొని ప్యూపేట్ అయిన తర్వాత తీసుకొచ్చి ఆ బటర్ఫ్లై పార్క్ లోపల పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ 10 డేస్ ఆర్ 8 డేస్ ఆర్ 12 డేస్ ఆ పీరియడ్ లో అవి పూర్తిగా దట్ ఈస్ ద కెపాసిటీ అది జరుగుతుంది. కాబట్టి ఈ పద్ధతులు మనం పూర్తిగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. నెక్స్ట్ స్లైడ్ సీజనల్ మైగ్రేషన్. ఇట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. మీకు మైగ్రేషన్ గురించి మీరు చదువుకుని ఉంటారు డిగ్రీలో కానీ పీజీలో కానీ, హోమింగ్, టెరిటోరియాలిటీ ఇవన్నీ కూడా చదువు ఉంటారు. దాంట్లో మైగ్రేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్. మైగ్రేషన్ చాలా ఇంపార్టెంట్ థింగ్ అని ఎందుకు చెప్పాను, ఎందుకు వెళ్తాయి మైగ్రేషన్? అనుకూలతల కోసం, అడాప్టేషన్స్ కోసం. కాబట్టి ఇందాక చూపించినటువంటి వరల్డ్ బ్యూటిఫుల్ బటర్ఫ్లై అయినటువంటి యుఎస్ బటర్ఫ్లై, దట్ ఈస్ డానస్ ఫ్లెక్సిపస్. మీరు ఎప్పుడైనా డానస్ ఫ్లెక్సిపస్ మైగ్రేషన్ ఎంత భయంకరంగా ఉంటుందంటే సుమారు 3 నుండి 5 వేల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారు. సార్ భలే చెప్తున్నారు సార్, బటర్ఫ్లైస్ అనే దూరం ఎంత దూరం ఎలా పోతాయి? దాని ఏదో ఒక జనరేషన్ అక్కడికి రీచ్ అవుతుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఏదో ఒక జనరేషన్, నెంబర్ ఆఫ్ జనరేషన్ ఎక్కడ ఉండి లాస్ట్ డెస్టినేషన్ రీచ్ అవుతాయి. అగైన్ మళ్ళీ అది పాత కండిషన్లోకి వెళ్ళిపోతాయి, వెనక్కి రిటర్న్ అవుతాయి. ది మెక్సికన్ మైగ్రేషన్ ఆఫ్ డానస్ ఫ్లెక్సిపస్. ఇది సీజనల్ గా జరుగుతుంది. సమ్ టైమ్స్ జర్నీస్ డిపెండ్ అపాన్ ది క్లైమేటిక్ కండిషన్స్ అండ్ పారామీటర్స్ ఆల్సో. అందుకే వన్ ఆఫ్ మై రీసెర్చ్ స్టూడెంట్ డాక్టర్ సూర్యనారాయణ ఈ వర్క్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్, క్లైమేట్ అండ్ సీజనల్ పారామీటర్స్. అన్ ఎక్సలెంట్ వర్క్, ఇన్స్పైర్ ఫెలోషిప్ తో నియర్లీ 5 ఇయర్స్ డిఎస్టి ఇన్స్పైర్ ఫెలోషిప్ తో తను అద్భుతమైనటువంటి వర్క్ ని అందించాడు. దట్ సీజనల్ క్లైమేటిక్ పారామీటర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ది స్టడీస్ ఆఫ్ బటర్ఫ్లైస్. నెక్స్ట్ వన్, ఈస్టర్న్ ఘాట్స్ లో చూడండి. మేము ఎన్ని స్టడీస్ ఏరియాస్ చేసినప్పటికీ కూడా కంప్లీట్ గా సదరన్ ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్. నేను ఇక్కడ యోగవేమన యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా శేషాచలం బయో రిజర్వ్, తలకోన ఫారెస్ట్, శ్రీ లంకమల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ, కడప అండ్ బద్వేల నియర్ బై, అండ్ నిత్యపూజ కోన ఫారెస్ట్, పాలకొండల ఫారెస్ట్ అండ్ క్యాంపస్, వైవివి క్యాంపస్, ఇంకా వైనుతుల కోన అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆఫ్ వైవియు ఫీల్డ్స్ అండ్ శ్రీశైలం బయో రిజర్వ్ ఫారెస్ట్ ని కూడా వర్కౌట్ చేశాం. ఇవంతా స్టడీ ఏరియాస్ గా తీసుకొని వీటిలంతా కూడా ఒక రకమైనటువంటి ఏరియాని సెలెక్ట్ చేసుకొని అక్కడ నెట్వర్క్ నెట్టెడ్ క్లాత్స్ అంతా కూడా కొన్ని పారామీటర్స్ ని యూస్ చేసి ఆ కౌంట్స్ అంతా చేయగలిగాం. ఎందుకంటే బటర్ఫ్లై కౌంట్ ఈజ్ ఆల్సో ఒక ఇంపార్టెంట్. ఎట్లా చేస్తారు సార్, ఒక బటర్ఫ్లై ఒక చెట్టు మీదకి వచ్చిన తర్వాత ఇంకో చెట్టు మీదకి వెళ్ళిపోతుంది, ఎట్లా కౌంట్ అవుతుంది? బట్ ఆ ఒక చెట్టు మీద ఎంతసేపు ఉంది ద టైం నోట్ చేసుకోవాలి. దట్స్ వై నేను ఇందాకే చెప్పాను, బటర్ఫ్లై రీసెర్చ్ అనేది ప్యాషన్, రీసెర్చ్ అనేది ఒక ఓపికతో చేసేటువంటి వర్క్. అది లేకపోతే చేయడం చాలా కష్టం. కాబట్టి దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టడీ రీజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిస్టమ్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఒక్కొక్క ఏరియాలో కూడా మీకు కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను. ఆ బయో రిజర్వ్ ఏరియాస్ అంతా కూడా మేము కవర్ చేసినటువంటి వర్క్ స్పాట్స్ ఇవన్నీ కూడా. ఇది కూడా పాలకొండల ఫారెస్ట్, ఇవన్నీ కూడా సాటిలైట్ పిక్చర్స్ కూడా కొన్ని తీసుకోవడం జరిగింది. అట్లే శ్రీశైలం దగ్గర కూడా చాలా వరకు డాక్టర్ సూర్యనారాయణ అండ్ హరినాథ్ రెడ్డి, మై సెకండ్ రీసెర్చ్ స్టూడెంట్ డాక్టర్ హరినాథ్ రెడ్డి, వైడ్ వర్క్ చేయగలిగాడు.
అండ్ తర్వాత రాసెస్ సూర్యనారాయణ అండ్ లేటర్ నాగలక్ష్మి అండ్ శ్రీకాంత్ ఆల్సో. శ్రీకాంత్ కూడా లిస్నిట్స్ మీద వర్క్ చేశాడు, ఈ డిడ్ ఏ వండర్ఫుల్ వర్క్. అండ్ నాగలక్ష్మి సి వర్క్డ్ ఆన్ దిస్ పర్టికులర్ ప్యాపిల్ నైట్స్, దాని మీద కూడా చేయడం జరిగింది. హరినాథ్ రెడ్డి కంప్లీట్గా డైవర్సిటీ ఆఫ్ బటర్ఫ్లై స్పీసీస్ మీద చేశాడు. నియర్లీ ఒక 12 to 15 లైఫ్ సైకిల్స్ని ఆయన అద్భుతంగా వర్కౌట్ చేయగలిగాడు. కాబట్టి లాట్ ఆఫ్ పబ్లికేషన్స్ కూడా జరగడం జరిగింది అనమాట. చూడండి ఆ నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో కూడా మేము చాలా వరకు కూడా విత్ క్లియర్ పర్మిషన్ ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, నేను 2 states యునైటెడ్ గా ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా చీఫ్ ప్యాటర్న్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం మా టీంకి. ఏ టైంలో అన్నా మేము అక్కడికి వెళ్ళడానికి మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్స్క్లూజివ్గా చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు గార్డ్స్ని పంపించి ఆ వర్క్ చేసుకోవడానికి కూడా ఇచ్చేశారు. జోసఫ్ గారు చీఫ్ ప్యాటర్న్గా ఉన్నారు ఆ టైంలో, ఈ గేవ్ పర్మిషన్ టు అవర్ టీమ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ తలకోన ఫారెస్ట్. ఈ పిక్చర్స్ అన్ని మీకు రేర్గా కనిపిస్తాయి, మీకు దొరకవు ఎక్కడా కూడా. ఇందాక నేను చూపించినవన్నీ కూడా శాటిలైట్ పిక్చర్స్ మేమంతా తీసుకున్నవి. ఆ తలకోన మరీ వైల్డ్ ప్యాచెస్, తిరుమల లిమినేసి అనే ఒక బటర్ఫ్లై ఉంటుంది మీకు, ఇంకా నెక్స్ట్ స్లైడ్స్ లో చూపిస్తాను. ద తిరుమల లిమినేసి ఒక 1 మిలియన్ వరకు మేము చూసాం. 1 మిలియన్ అంటే ఎంత, 10 లక్షలు. అన్ని స్పీసీస్ ఎలా చూసారు సార్ అంటే చూసాం. అది వెళ్తుంటే మన మీద పూల జల్లు ఎలా జల్లుస్తారో చూడండి, పువ్వులన్నీ చించి బంతి పూలు జల్లితే ఏ విధంగా ఉంటుందో. మేము మూవ్ అవుతుంటే మా మీద కళ వస్తున్నాయి, మా మీద కళ వస్తున్నాయి. దిస్ ద సీజన్, దట్స్ వై సీజనల్ వేరియేషన్స్ ఉన్నాయి అండ్ సీజనల్ స్పెసిఫిసిటీ కూడా ఉంది వీటిలో. నెక్స్ట్ వన్, దిస్ ఈస్ వైనూతల కోన. శాటిలైట్ పిక్చర్ కూడా మీకు క్లారిఫైగా క్లారిటీగా చూపిస్తున్నా. అండ్ ది అగ్రికల్చర్ ఫీల్డ్ ఏరియాస్ ఆఫ్ యోగవేమనైన సరౌండింగ్ ఏరియాలో ప్రతిరోజు డేటా ఉంటుంది మాది. మాదేం ల్యాబుల్లో కూర్చొని చేసే వర్క్ కాదు, ల్యాబుల్లో కూర్చొని చేసే వర్క్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ ది డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఆఫ్ బటర్ఫ్లైస్. రేర్ బటర్ఫ్లై స్పీసీస్ ని కన్సర్వ్ చేయడానికి ఇప్పుడు రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ రూసా వాళ్ళు కూడా శాంక్షన్ చేశారు. అది ఇంకా త్వరలో ఆర్డర్స్ తీసుకుంటే ఆ రూసా ప్రాజెక్ట్ లో కూడా ఈ మాలిక్యులర్ బేస్డ్ వర్క్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ లంకమలై వైల్డ్ రిజర్వ్, ఇది మీకు అంతా తెలిసిందే, ది మోస్ట్ డామినెంట్ బర్డ్ స్పీసీస్ జోర్డాన్ కర్సెస్. లంకమలై అనగానే జోర్డాన్ కర్సెస్ గుర్తు రావాలి. 1920s లో దొరికింది, తర్వాత మళ్ళీ కనబడలా. ఇట్ ఇస్ ఎక్స్టెంట్ ఆర్ ఎండేంజర్డ్, ఇంకా డిసైడ్ కాల, ఎక్స్టెన్షన్స్ లో తీసుకెళ్లలేదు దాన్ని జోర్డాన్ కర్సెస్. అండ్ వన్ గుడ్ న్యూస్ ఏంటంటే, యోగవేమన యూనివర్సిటీలో ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ మేడం, మా సూర్యకళావతి మేడం గారు ఒక పెద్ద మాన్యుమెంట్కి శాంక్షన్, మాకు జోర్డాన్ కర్సెస్ అనే ఒక మాన్యుమెంట్ని ఒక స్తూపంలో తయారు చేసి యూనివర్సిటీ నడిబొడ్డున ఏర్పాటు కూడా తొందరలో చేస్తున్నాం. ఆల్రెడీ శాంక్షన్ డిజైన్ కూడా వర్కౌట్ అయింది, నేను తొందరలో అది కూడా పెడుతున్నాను. ఎప్పుడైనా మీరు విజిట్కి వస్తే, చాలా వరకు ప్రసాద్ గారు తీసుకొచ్చారు ఒక టీంను కూడా, విజిట్ చేశారు కూడా మా బటర్ఫ్లై మ్యూజియం పార్కు. కాబట్టి ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా మీరు అవన్నీ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఇస్ యోగవేమన యూనివర్సిటీ బొటానికల్ గార్డెన్. ఇది ప్రైమరీ స్టడీ ఏరియాస్ బెలూమ్ కేవ్స్ మీకు తెలిసినవే, మిగతావన్నీ కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఆఫ్ శేషాచలం అండ్ తలకోన. అసలు ఏంటి బటర్ఫ్లై మానిటరింగ్ ఆఫ్ ద స్టడీ సైట్ అన్నదానికి, దిస్ ఇస్ ద మేజర్ ట్రాన్సిట్. ఏ రూపంలో వీటిని మనం ఎట్లా మెజర్ చేయాలా, ఆ ట్రాన్సిట్స్ని ఎట్లా కొలుసుకోవాలా, ఇవన్నీ కూడా మనం చేస్తాం. ఎంత మేరకు ది కౌంట్స్ ఆర్ కండక్టెడ్ అలాంగ్ ద ఫిక్స్డ్ ట్రాన్సిట్స్ ఆఫ్ 0.5 to 3 kilometers కన్సిస్టింగ్ ఆఫ్ స్మాలర్ సెక్షన్స్. ఇది చేయలేదు అనుకోండి, సర్వే కాదు. బటర్ఫ్లైస్ ఉన్నాయి ఉన్నాయి అనుకుంటే మీరు రోజు మార్నింగ్ కనీసం మీరు ఒకసారి ఆలోచించండి, ఎన్ని బటర్ఫ్లైస్ మీరు రోజు చూసుంటారు? అసలు ఇప్పుడు అసలు కనబడమే లేదంటారు. కానీ బొటానికల్ గార్డెన్లలోను, వైల్డ్ ప్యాచెస్లోను, లేకపోతే గ్రీనరీ హెవీగా ఉన్న ప్రాంతాల్లో మీకు బటర్ఫ్లైస్ ఖచ్చితంగా కనిపిస్తాయి, నేను ప్రామిస్ చేస్తున్నా. నెక్స్ట్ వన్, ఇది మేము యూజ్ చేసేటువంటి టెక్నాలజీ. ఆ నెట్ ద్వారా క్యాచ్ చేస్తాం, కిల్ చేయడానికి కాదు. మీరు చూస్తున్నది అతి బ్యూటిఫుల్ బ్లూ బటర్ఫ్లై చూడండి, అక్కడ ఈ పార్ట్లో ఉంది. చాలా మర్చిపోయినా, హైలైట్ ఉంటే బాగుంది. అది రెగ్యులర్ ఫీల్డ్ స్టడీస్లో కంప్లీట్గా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాం. ఎలాంగ్ విత్ కిట్, ఎలాంగ్ విత్ మై కిట్. 2016 పిక్చర్ బై ఫస్ట్ సెకండ్ రీసెర్చ్ స్టూడెంట్ డాక్టర్ హరినాథ్, హార్డ్ కోర్ ఫీల్డ్ బయాలజిస్ట్, ఆయన వర్క్స్ అన్ని కూడా చూడండి. అలా విధంగా మేము క్యాచ్ చేస్తామన్నమాట.
నెక్స్ట్ మీ ఫోటోగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మీరు ఎవరైనా కానీ బటర్ఫ్లైని ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక కెమెరాతో బంధించి చూపించగలిగితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంత ఈజీ కాదు, బటర్ఫ్లైస్ని కెమెరాలో బంధించడం అంత ఈజీ కాదు. ఇప్పుడంటే మనకు మొబైల్స్ కూడా హై రిజల్యూషన్లో వచ్చేస్తున్నాయి కాబట్టి కొడతా ఉంటాం. కానీ నేను వర్క్ చేసేటప్పుడు చాలా టిపికల్ ప్రాక్టికల్ ఒక బ్యూటిఫుల్ కెమెరా ఉండేది, మినాల్టో. సార్కి ఇవన్నీ తెలుసుంటాయి, మీ మేడం గారికి తెలుసుంటాయి, బట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టూల్స్. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫోటోగ్రాఫ్స్ అన్ని తీసిన దానికి యూజ్ చేసినటువంటి కెమెరా ఒలింపస్ లెన్స్ కూడా 50-200 mm లెన్సెస్ని యూజ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇది ఇంకో ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఇవి చాలా అసలు ఇది మీకు ఎక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి, ఇప్పుడు రేర్గా కనిపిస్తూ ఉంటాయి. దీనిలో సెకండ్ వన్, దిస్ పర్టికులర్ ఫస్ట్ నుండి సెకండ్ వన్ చూడండి, అట్లాస్ మాత్. అది ఆ వింగ్స్ పెన్ అప్పుడప్పుడు మనకి పేపర్ న్యూస్ పేపర్లో వస్తుంటుంది, అతి పెద్ద సీతాకోక చిలుకని ఈరోజు మేము చూసామని. సీతాకోక చిలుక కాదు, అది మాత్. ది పైన ఉన్న ఫస్ట్ వన్ మాత్రమే లార్జెస్ట్ బటర్ఫ్లై ఆఫ్ ద వరల్డ్, దట్ ఈజ్ క్వీన్ అలెగ్జాండ్రియాస్ ది బర్డ్ వింగ్ ఆర్నిథోప్టర్ అలెగ్జాండ్రియా, ద బ్యూటిఫుల్ బటర్ఫ్లై, ఫస్ట్ వన్. దాని కింద ఉన్నది ది సెకండ్ వన్, దట్ ఈస్ ద అట్లాస్ మాత్. ఆ తర్వాత ఇండియాలో లార్జెస్ట్ బటర్ఫ్లై, దట్ ఈస్ సదరన్ బర్డ్ వింగ్, టిరడోస్ మయానాస్. ఇవన్నీ రేర్గా కనిపిస్తుంటాయి మీకు, అకేషన్లో కనబడ, బట్ దిస్ అట్లాస్ మాత్ ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. ఈ అట్లాస్ మాత్ మీకు మీ కాలేజీ క్యారిడార్స్లో కానీ కొంచెం ఎవరు వెళ్ళని ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అండ్ స్మాలెస్ట్ బటర్ఫ్లై ఇన్ ఇండియా, చిరిడాస్ ట్రైక్లస్. అది చూడండి, ఆ చిన్నది సెకండ్ వన్, ఫస్ట్ నుండి రెండవది. అండ్ ప్రిగ్మీ బ్లూ, ది స్మాలెస్ట్ బటర్ఫ్లై ఇన్ ద వరల్డ్, వెస్టర్న్ ఘాట్స్లో కనిపిస్తూ ఉంటుంది, ది ఫస్ట్ వన్. ది స్మాలెస్ట్ మాత్ ఇన్ ఇండియా, లెప్టికస్ మాత్స్. అది కూడా స్మాల్ మాత్స్ కనిపిస్తాయి, కానీ ఇది మైక్రో లెపిడాప్టర్ ఎప్పుడైతే ఐడెంటిఫై అయిందో వీటిని స్మాల్ స్మాలెస్ట్ అని అనడానికి లేదు. ఎందుకంటే మైక్రో లెపిడాప్టరియాలో ది స్మాలెస్ట్ బటర్ఫ్లైస్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది మోర్ అబౌట్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది బటర్ఫ్లైస్. ఎందుకంటే ఇంత వరల్డ్లో ది బ్యూటిఫుల్ బటర్ఫ్లై అండ్ ది లార్జెస్ట్ బటర్ఫ్లై టెరడాస్ సారీ ఆర్నిథోప్టర్ అలెగ్జాండ్రియా కానీ ది చూడండి, ఆ అట్లాస్ మాత్ అరచేతులు రెండు చేతులతో పట్టుకుంటూ అంత ఉంది. ఏ వింగ్ స్పాన్ ఆఫ్ 30 centimeters, మీన్స్ అట్లీస్ట్ 12 inches తగ్గదు అది వింగ్ స్పాన్ మెజర్ చేసుకుంటే మీకు. ఇది మన బటర్ఫ్లై మ్యూజియంలో కూడా ఉంది, తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్ పాయిజనస్ బటర్ఫ్లైస్. సార్ భయపెట్టేస్తున్నారు సార్, పాయిజనస్ బటర్ఫ్లైస్ ఉంటాయా? బటర్ఫ్లైస్ పాయిజనస్ కాకపోయినా కానీ దాని లార్వల్ ఫామ్స్ అంతా చాలా వరకు కూడా పాయిజనస్ కండిషన్స్ కొన్ని కలిగి ఉంటాయి. ది మోనార్క్ బటర్ఫ్లై, దట్ ఈస్ డానస్ ఫ్లెక్సిపస్ కానీ డానస్ క్రిసిపస్ కానీ కొంత లార్వల్ ఫామ్స్ టిపికల్గా పాయిజనస్ కండిషన్స్ కనిపిస్తాయి. వీటిలో కూడా ఎక్కువగా డానస్ ఫ్లెక్సిపస్ బ్యూటిఫుల్ బటర్ఫ్లై అండ్ అట్ ద సేమ్ టైమ్, ఎందుకంటే వరల్డ్ బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ కేటగిరీలో ఉంది అది, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో దట్ లార్వల్ ఫామ్స్ ఆల్సో పాయిజనస్. కింద చూసారంటే ఫస్ట్ స్లైడ్ చూడండి, ఫస్ట్ది కిందలో కెలోట్రాపిస్ జైగాన్షియా, కెలోట్రాపిస్ ప్రోసిరా, ఇటువంటి లీఫ్ మెటీరియల్ని పూర్తిగా కన్జ్యూమ్ చేస్తుంది. మీకు ఈజీగా ఈ లార్వల్ ఫామ్ కనిపిస్తుంది, మీరు ఒక జిల్లేడు చెట్ల పొదలోకి వెళ్ళారంటే ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో చూడండి, మీకు క్లియర్గా దట్ పిక్చర్ విల్ క్లియర్లీ అపేరియబుల్ మీకు కనిపిస్తూనే ఉంటాను. ఓకే, ఆ తర్వాత పక్కన చూడండి, ప్యూపేట్ నుండి ఆ ఫ్లెక్సిపస్, ఇది పైన ఉన్నటువంటిది, ఇది ఫ్లెక్సిపస్ అండ్ క్రిసిపస్ రెండు కూడా ఇంచుమించు మిమిక్ చేస్తాయి. ఈ లాస్ట్ వన్లో ఉన్నది డానస్ క్రిసిపస్ మీకు కనిపిస్తూ ఉంటుంది వెరీ కామన్గా. అది ఒక ప్యూపేట్ అయిన దాంట్లో నుండి 1, 2, 3, 4, 5, 5th స్టేజ్కి వచ్చేటప్పటికి ఏ విధంగా బయటకు వచ్చిందో చూడండి. అంతవరకు అగ్లీగా ఉండేటువంటి ఒక రూపం, ఒక అందమైనటువంటి ప్రెసెంట్గా ఉండేటువంటి బటర్ఫ్లైగా మారుతుంది. దానికి ముందు ఒక ఆ లార్వల్ ఫామ్ కనుక మన బాడీ మీద ఎక్కడైనా జస్ట్ మూవ్ అయినా సరే ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆ బైట్స్ చేయకపోయినా కానీ, దాని సెక్రీషన్స్ పడినా కానీ ఆ స్కిన్ అలర్జెన్స్ ఎక్కువగా రావడానికి స్కోప్ ఉంటాయి. కాబట్టి కొన్ని పర్టికులర్లీ డానాయిడ్ స్పీసీస్ మాత్రమే వాటి యొక్క లార్వల్ ఫామ్స్ పాయిజనస్ కండిషన్స్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇది తీయడానికి చాలా కష్టపడ్డాం, ఎందుకంటే బటర్ఫ్లై ఎగ్ని ఫోటో తీయడం కోసం నేనైతే చాలా కష్టపడ్డాను.
ఎందుకంటే మైక్రోస్కోపిక్ గా కాదు మాక్రోస్కోపిక్ గా కాదు మధ్య రూపంలో ఉంటాయి. అందుకే ప్రాక్టికల్ కెమెరాకి ఒక బెల్లోస్ మెడ్రాస్ నుండి తెప్పించాం 1994 వెన్ ఐ వాజ్ జాయింట్ ఎస్ రీసెర్చ్ స్కాలర్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఎంఎస్సీ అట్ ఎస్వి యూనివర్సిటీ ఇమీడియట్ గా జాయిన్ అయిపోయాను. తీయడానికి రావడం లేదు, ఏ ఫోటో స్టూడియోకి పట్టుకెళ్ళినా వాడు తీయడంలో ఏమంటే చీమ తలకాయ అంత కూడా ఉండదు. ఇప్పుడంతా కూడా ఇవన్నీ మ్యాక్రోలో ఉన్నాయి. ఆ బెల్లోస్ అమర్చినటువంటి ప్రాక్టికల్ కెమెరా ముందు లెన్స్ ని పెట్టి తీయగలిగితే ఈ స్ట్రక్చర్స్ మనకు కనిపించగలుగుతాయి చాలా వరకు కూడా. ఇది మీకు ఒక ఫోటోగ్రాఫ్ కింద చూపిస్తున్నాం, బాగా మ్యాగ్నిఫైగా చేసినటువంటి బటర్ఫ్లై ఎగ్స్ క్లస్టర్స్ గా ఉండొచ్చు, సింగిల్ లేయర్ గా ఉండొచ్చు, సింగిల్ లేయర్ గా ఉండొచ్చు, లేదంటే అది అప్పర్ లేయర్ లో ఉండొచ్చు, లేదంటే ఇన్నర్ లో కూడా ఉండొచ్చు, కొన్నిసార్లు ట్విగ్ మీద ఉండొచ్చు. ఇంకా గుర్తింగ్ మీరు చూడాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక బటర్ఫ్లై దట్ ఈస్ యూప్లియా కోర్ ఒడాన్సియా మీకు చూపించాను ది బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ లో యూప్లియా కోర్ ఎంత వెతికినా దొరకలేదు. కాకపోతే యూప్లియా కోర్లు వందల సంఖ్యలో కనిపిస్తున్నాయి కానీ ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో నాకు ఒక్కటి కూడా ఎగ్ కనబడలా. ఏం జరుగుతుందబ్బా అని చూస్తే యూప్లియా కోర్ ఎగ్ ఎక్కడ పెడుతుందో తెలుసా, ఫ్లవర్ బడ్ లోపల పెడతా ఉంది. ఓపెన్ జస్ట్ ఓపెన్ అయినటువంటి ఫ్లవర్ బడ్ లోపల పెడితే బ్లడ్ అంతా బడ్ అంతా కూడా పూర్తిగా కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది. దాన్ని ఎక్కడ కనబడటం కూడా, దాని ఫస్ట్ లార్వల్ ఫామ్ సెకండ్ స్టేజ్ ఆ బర్డ్ బడ్ లోపలనే మొత్తం కూడా కన్జ్యూమ్ చేస్తుంది. ఎప్పుడైనా బటర్ఫ్లై ఎగ్స్ ఎక్కడ దొరుకుతాయి, లీవ్స్ మీద దొరుకుతాయి, ట్విగ్ మీద దొరుకుతాయని వెతుకుతాం, కానీ ఇవి బటర్ఫ్లైస్ ఎగ్ ఎస్పెషలీ యూప్లియా కోర్ ఎగ్స్ అన్ని కూడా ఆ గన్నేరు చెట్టు, గన్నేరు కాదు సారీ, నీరియం ఒడోరం ఏమంటారు దాన్ని, నీరియం ఒడోరం ప్లాంట్ తెలుసు కదా, గన్నేరు గన్నేరు గన్నేరే గన్నేరు కరెక్ట్ గానే చెప్పాను. గన్నేరు పువ్వుల లోపల పువ్వు మొగ్గల లోపల దీని లార్వల్ ఫార్మ్స్ ఎగ్ స్టేజ్ లార్వల్ ఫార్మ్స్ కంటిన్యూస్ గా డెవలప్ అవుతుంది. దిస్ ఇస్ వన్ వండర్ఫుల్ థింగ్. నెక్స్ట్ వన్ ది బటర్ఫ్లై అనాటమీ మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒకసారి చెప్తాను. ఎందుకంటే ది బేస్ కోస్టా ఎఫెక్ట్స్ టెర్మినెంట్ ఆర్నర్స్ టూ పైర్స్ ఉంటాయి, వింగ్స్ ఈజీగా మూవ్ అవుతూ ఉండడానికి స్కోప్ ఉంటుంది. ఇది ఒక ఇన్నర్ సైడ్. ఈ సైడ్ లో కనుక చూస్తే మీకు ఆ వింగ్ కోస్టా కానీ ఎఫెక్ట్స్ టెర్మిన్ అవంతా కూడా క్లారిటీగా కనిపిస్తాయి. ఇట్ ఇస్ ఎ టైనీ బ్యూటిఫుల్ బటర్ఫ్లై. ఇస్ ద లెఫ్ట్ హ్యాండ్ వింగ్, లెఫ్ట్ ఫోర్ వింగ్, ఇక్కడ అబ్డామిన్ చూడండి, థొరాక్స్ హెడ్ రీజన్, ఇక్కడ ఫోర్ వింగ్ హైండ్ వింగ్ అబ్డామిన్ థొరాక్స్ హెడ్ మీకు క్లారిటీగా దాని క్లాసిఫికేషన్ కూడా మీకు సారీ దాని యొక్క అనాటమీ బయట స్ట్రక్చర్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ కూడా చెప్పడం జరిగింది. ఇంకా క్లియర్గా చూడండి ది బ్యూటిఫుల్ బటర్ఫ్లై, ఇది కూడా ఎఫెక్స్ టెర్మిన్. అండ్ ఇక్కడ చూడండి కొలిడ్ ప్రొబోసిస్ ఏ విధంగా ఉంటుంది, మాత్కి దీనికి అదే తేడా. పర్రి ప్యాపిల్ ఐలెట్ చూడండి, ఐ ఏ విధంగా ఉందో ఎంత షార్ప్గా ఉంటుందో చూడండి, దాని ఐ ఎంత పవర్ ఉందో. మీరు దగ్గరికి కూడా వెళ్ళక్కర్లా, కొన్ని అడుగుల దూరంలోనే మనల్ని రాకరి గమనించి పారిపో వెళ్ళిపోతుంటాయి, మూవ్ అయిపోతుంటాయి, చాలా ఫాస్ట్ ఫ్లయర్స్. దిస్ ఈజ్ సమ్ బైనాక్యులర్ ఐ పర్చేజ్డ్ దిస్ వన్, దట్ ఈస్ 2 to 7 kilometers రేడియస్ ఉంటుంది, సారీ 5 to 7 kilometers. దీన్ని యూజ్ చేసి కొన్ని పైన ఎపికల్గా బాగా పైన ఉండేటువంటి చెట్ల పై భాగంలో ఉండేటువంటి బటర్ఫ్లై ఐడెంటిఫికేషన్స్కి ఎక్కువగా వీటిని ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్, దీస్ ఆర్ ద బైనాకులర్స్ కెమెరాస్ ద లెన్స్ అంటూ ఈ చూడండి డెడ్ స్పెసిమెన్స్ కలెక్ట్ చేస్తే వాటిని ఎట్లా పిన్నింగ్ చేస్తామన్నది కూడా మీకు చూపిస్తున్నాను. దాన్ని స్ట్రక్చర్స్ డ్యామేజ్ కాకుండా ఎట్లా పిన్నింగ్ చేస్తున్నాం అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ పారామీటర్. దీస్ ఆర్ ద ఎక్విప్మెంట్ ఆ మస్క్టో బటర్ఫ్లై నెట్ క్యాచింగ్ నెట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఈ బాటిల్స్లో అవన్నిటిని కూడా బేస్ కలెక్ట్ చేసుకుంటాం, లార్వల్ ఫామ్స్ కానీ అండ్ సమ్ అదర్ ఎగ్ స్టేజెస్ కానీ ఇమీడియట్గా కలెక్ట్ చేసుకుని వాటర్ పెట్టుకొని తీసుకొచ్చి ఆ బటర్ఫ్లై ల్యాబ్లో మనం పెట్రి ప్లేట్స్లో నిక్షిప్తం చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద సమ్ చూడండి అట్లా కడతాం మేము నెట్స్ ప్రైమరీగా అప్పుడప్పుడు టెంపరీ బేస్లో కట్టేటువంటి నెట్ హౌసెస్. ఇది క్యాచింగ్ సిస్టమ్, ఎట్లా క్యాచ్ చేస్తున్నాము ఆ మూమెంట్స్ అంతా కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పారామీటర్ మడ్ పడ్లింగ్ బిహేవియర్. నిత్య ఫ్యూజ్ కోన దగ్గర చూసాం నైట్రోజన్ రిచ్
రెసిడ్యూస్ అంతా కూడా ఇవి ఎక్కువగా ఈ బటర్ఫ్లైస్ ఎస్పెషలీ మీకు ఫస్ట్ వన్ ఫస్ట్ స్లైడ్ లో ఉన్నవి గ్రాఫియం డోసాన్ ఇట్ ఇస్ ఎ మైగ్రేటెడ్ బటర్ఫ్లై చూడండి అది ఫీడ్ చేస్తుంది ఏమి అసలు ఎక్కడైనా హనీ నెక్టార్ తీసుకోవాలి కానీ మడ్ లో ఎందుకు ఇవి కలెక్ట్ చేస్తున్నాయంటే దట్ ఈ దాని స్పెషాలిటీ నైట్రోజన్ రిచ్ ఎలిమెంట్స్ నైట్రోజన్ రిచ్ అండ్ మినరల్స్ అండ్ అదర్ సాల్ట్స్ వాట్ ఎవర్ ద ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నింటిని కూడా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ బటర్ఫ్లైస్ ఇవన్నీ కూడా బ్లూస్ ఉన్నాయి ఇవన్నీ కూడా డానస్ డోసాన్ గ్రాఫియం డోసాన్ సారీ గ్రాఫియం డోసాన్ ఫస్ట్ వన్ వీటిలో అన్నిటి కూడా ప్రిన్సెప్స్ డెమోలియస్ ఇటువైపు దానిలో చూస్తున్నవన్నీ కూడా ప్రిన్సెప్స్ డెమోలియస్ అంటారు వాటిని ఎక్కువగా ఇవి కరివేపాకు చెట్ల మీద మీకు లభ్యమవుతాయి మీరు మార్నింగ్ టైంలో ఇంట్లో చూడండి క్లియర్గా లైమ్ బటర్ఫ్లైస్ అని కూడా అంటారు ఎందుకంటే మీకు చెప్పాను ఇందాక ఒక 2% బటర్ఫ్లైస్ పాడు చేసేటువంటి బటర్ఫ్లైస్ అంటే వాటి లార్వల్ ఫామ్స్ కరివేపాకు చెట్ల మీద కానీ లేదంటే లైమ్ అంటే నిమ్మజాతి చెట్ల మీద ఎక్కువగా ఉంటాయి అందుకే మీ అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ అంతా కూడా విపరీతంగా లైమ్ బటర్ఫ్లై గార్డెన్స్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే చీనీ బత్తాయి తోటలు ఎక్కువగా ఉంటాయి అనంతపూర్ అక్కడ ఎక్కడైనా చూడండి మీరు లైమ్ బటర్ఫ్లైస్ ప్యాపిల్ నైడ్స్ అన్ని కూడా అక్కడే ఉంటాయి వాటిలో ఈ ప్రిన్సెప్స్ డెమోలియస్ టాప్ మీరు ఈజీగా 4-5 నిమ్మ లేక బత్తాయి ఆకులను కనుక తెంపి చూసిన వాటిలో మీకు ఎగ్ స్టేజెస్ కనిపిస్తాయి దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఆ ఎగ్ స్టేజెస్ని మీరు ఈజీగా అబ్జర్వ్ చేయవచ్చు కింద ఉన్న చూడండి రాకీ జునానియా ఫిటా నిఫ్వాలిడాస్ ది ఫ్యాన్సీస్ అంటారు వీటిని కింద ఉన్న మూడింటిని కూడా ఇది కూడా ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో ది రిచ్ న్యూట్రియంట్స్ వాటి కోసం వెతుకుతూనే ఉంటాయి దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ బటర్ఫ్లైస్లో ఎందుకురా మట్టి మీద ఉన్నాయని అనుకోవచ్చు మీరు ఎందుకంటే హనీ బటర్ఫ్లై అనగానే హనీ హనీ ఎక్కడ ఉంటుంది ఫ్లవర్స్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పారామీటర్ ఫర్ యూ చూడండి యెల్లోస్ పైరిడ్ బటర్ఫ్లైస్ కూడా వీటితో పాటు జాయిన్ అయిపోయినాయి ఇది లంకమల్లేశ్వర వైల్డ్ ప్యాచెస్లో మేము చూసాం బద్వేలు వెళ్ళే దారిలో మీకు సిద్ధవటం బద్వేల రీజన్స్లో కూడా ఎక్కువగా మీకు అనిపిస్తాయి ఎంత ఉన్నాయి చూడండి మీకు ఇందాక చెప్పాను తలకోనలో మిలియన్స్ ఉన్నాయని అసలు ఆ టైంలో ఎందుకు మిలియన్ అని చెప్పానంటే అంత వ్యాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి ఇది చూడండి పిక్చర్స్ మేము క్యాచ్ చేసింది లంకమల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీస్ సరౌండింగ్ ప్లేసెస్లో ఎల్లో బటర్ఫ్లైస్ ఆ పేల్ ఎల్లోగా ఉన్నవన్నీ కూడా పైరిడ్ బటర్ఫ్లైస్ హెటాప్సీలియా పైరాంతే హెటాప్సీలియా పోమోనా మీరు బటర్ఫ్లైని రంగుల్లో పిలుస్తారు నేనైతే వాటిని పేర్లలో పిలుస్తాం బటర్ఫ్లైస్ని పేర్లతో పిలుస్తాను చాలా వరకు కూడా నేను నా టీంలో అదిగో అక్కడ టీరియా సెకాబా ఎగురుతుంది ఇక్కడ ప్రిన్సెప్స్ డెమోలియా వెళ్తా ఉంది అక్కడ డానస్ క్రిస్మస్ పోతా ఉంది ఇట్లా చెప్తాం మీరేమంటారు అదో అక్కడ ఆరెంజ్ బటర్ఫ్లై ఇక్కడ ఎల్లో బటర్ఫ్లై ఇక్కడ వైట్ బటర్ఫ్లై అంటారు దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ బటర్ఫ్లై స్పెషలిస్ట్ అందుకే స్పెషలిస్ట్ అంటున్నాను దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ దిస్ పర్టికులర్ బటర్ఫ్లై స్టడీస్ ఐఎమ్ ఆల్వేస్ వెల్కమింగ్ యూ చూడండి ఇంకా మట్ పడ్లింగ్ బిహేవియర్ దిస్ ద బెస్ట్ ఫోటోగ్రఫీ కింద కూడా మేము దీన్ని పబ్లిష్ చేశాము బాంబే న్యాచురల్ సొసైటీ వాటి పబ్లికేషన్స్లో కూడా ఇవి ఇవ్వడం జరిగింది మట్ పడ్లింగ్ బిహేవియర్ ఆఫ్ దిస్ పర్టికులర్ లైమ్ బటర్ఫ్లై అగైన్ పీకాక్ ఫ్యాన్స్ యొక్క ఎగ్ స్ట్రక్చర్ చూడండి వాటి యొక్క వింగ్ స్ప్రెడ్ మేటింగ్ పెయిర్ ఆల్సో మేటింగ్ పెయిర్స్ వెరీ రేర్గా దొరుకుతాయి ఫోటోగ్రాఫ్ తీయడం అంత ఈజీ కాదు అందుకే మీకు ఛాలెంజ్ చేస్తున్నాం మామూలుగా కాకుండా విత్ క్లారిటీగా ఫోటో తీయగలిగితే చాలా ఎక్కువ చాలా చాలా ఎక్కువ ఒకరోజు మేము ఫీల్డ్లోకి వెళ్తున్నప్పుడు మా సార్తో కలిపి సడన్గా నా భుజం మీద వచ్చి వాలింది ఒక పెయిర్ కదలొద్దు అంటాడు ఆయన మనం ఎంతసేపు ఉంటాం కదలకుండా 10-15-20 minutes అలాగే ఉన్నాను అవి రావు లాంగ్ డిస్టెన్స్ నుండి కొడుతున్నారా సారు ఆ ఫోటోగ్రఫీ అంటే ఏంటి మీలాగా కాదు ఒక పెద్ద రీల్ 200 speed 400 speed తీసుకొని ఆ మినట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ కెమెరాలో పెట్టి ఫోటోలు తీయడం ఇప్పుడు అలా కాదు కదా ఇప్పుడు ఏ బటర్ఫ్లై కనబడినా నేను కూడా వీలైనంత వరకు నా దగ్గర ఉన్న ప్రతి పెద్దదైనటువంటి మొబైల్తో ఫోటోలు తీసేస్తున్నాను కానీ అంత క్లారిటీగా వాటి యొక్క వీన్స్ అక్కడ ఉన్నటువంటి ఆ పిగ్మెంటేషన్ కూడా తీసుకోవలసినటువంటి కెపాసిటీ రావాలి కాబట్టి కొన్ని ఎగ్ స్టేజెస్ మాత్రం ది మ్యాక్రో లెన్సెస్ని బెల్లోస్ ఉపయోగించే మనం తీయగలుగుతాం చూడండి లార్వల్ ఫామ్ స్టేజెస్ ఫస్ట్
తర్వాతకు వచ్చేటప్పటికి సెకండ్ ఇన్స్టార్ లో ఎలాగ మారాయో చూడండి. అండ్ థర్డ్ హెయిర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, మీరు చూస్తారు కానీ ఏ బటర్ఫ్లై కానీ మాత్ కానీ లార్వల్ ఫామ్ ని టచ్ చేయకూడదు చేత్తో, ఎందుకంటే ఆ కనిపిస్తున్నవన్నీ అంత మంచివేం కావు, అవి మన బాడీ మీద స్కిన్ మీద చాలా వరకు కూడా హామ్ చేస్తాయి. ఎంత రకంగా హామ్ చేస్తాయంటే ఇరిటేషన్ భయంకరంగా ఉంటుంది. అదే కనుక డైనాయిడ్స్ అయితే ఆల్మోస్ట్ ఏం చేస్తాయి, స్కిన్ పాయిజనస్ కంటెంట్స్ అంతా కూడా ఇంజెక్ట్ చేస్తాయి. చూడండి నెక్స్ట్ స్టేజెస్, ప్యూపేట్ అవడానికి ముందు పీకాక్ ఫ్యాన్సీ యొక్క బటర్ఫ్లై పీకాక్ ఫ్యాన్సీ చూడండి, ప్యూపేట్ అయిపోయింది, ప్యూపేట్ నుండి బయటకు ఎలా వచ్చిందో చూడండి అది బ్యూటిఫుల్గా. దిస్ ఈస్ ద ఫోటోగ్రఫీ ఆఫ్ దిస్ పర్టికులర్ స్పీసీస్. నెక్స్ట్ ఇది ప్లెయిన్ నవాబ్, ప్లెయిన్ నవాబ్ దీని కూడా లైఫ్ సైకిల్స్ చూడండి, దాని లా వాళ్ళ పోస్ట్ ప్లాంట్ అండ్ దట్ ఎగ్ స్టేజెస్ అడల్ట్ దెన్ లార్వల్ ఫామ్స్ డిఫరెంట్గా కనిపిస్తాయి. ఇస్ ప్యాక్లియాప్టారిస్టోక మీకు కామన్ గా కనిపిస్తూ ఉంటుంది, వట్టకాక అనే ఒక ప్లాంట్ ట్యూబర్ అనుకుంటాను అది, దాని మీద ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది కామన్ రోజ్. దాని లార్వల్ ఫామ్స్ కూడా మీరు చూసే ఉంటారు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే అవి వీలైనంత వరకు కూడా అదిగో ఈ కలర్లో ఉంటాయి, రాను రాని కలర్ మారుతూ ఉంటాయి రెడ్గా. ఇది మీరు చాలా వరకు ఇది కామన్గా చూస్తుంటారు, అప్పుడప్పుడు రోడ్ల మీద కూడా మంచి సిమెంట్ అదే టార్ రోడ్ల మీద కూడా మూవ్ అయిపోతూ ఉంటాయి పొరపాటున కూడా ఎక్కడన్నా జారినాయంటే. దీస్ ఆర్ ద చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, దాని మీద ఆర్నమెంటల్ లైన్ చూడండి ఫిఫ్టీన్ స్టార్కి వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ క్రిసెంట్ బ్యాండ్ మధ్యలో ఫార్మేషన్ చూసారు ఎంత బాగుందో. ఇది కూడా ప్యూపేట్ అయిపోతుంది ఇంకా లాస్ట్, ప్యూపేట్ నుండి ఫైనల్ స్టేజ్ అది బాగా ప్రీ ప్యూపా ప్యూపా చూడండి, జస్ట్ లైక్ ఒక స్టిక్ మోడల్ లాగా మారిపోయింది చూడండి ఎలా వస్తుంది దాంట్లో నుండి న్యూలీ. హలో, ఎంత బ్యూటిఫుల్గా ప్యూపేట్ నుండి బయటకు వచ్చినటువంటి బటర్ఫ్లై, బటర్ఫ్లై ఎమర్జెన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ద సేమ్ హిస్టరీ అనదర్ బటర్ఫ్లై దట్ ఈస్ పెయింటెడ్ జ్యువెల్ డెలియస్ హైపరేటా మెరిటేట్, దీని లైఫ్ సైకిల్ కూడా చూడండి, లార్వల్ ఫామ్స్ ఎగ్ నుండి బయటకు ఎట్లా వచ్చాయి, ఇదంతా కూడా క్లస్టర్ ఆఫ్ ఎగ్స్ ఆ లీఫ్ మీద కూడా పెట్టడం జరిగింది. ఇది కూడా సేమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి అవి ఆ లార్వల్ ఫామ్స్. ఆ ప్యూపేట్ ఎలా అవుతుంది, ప్రీ ప్యూపేట్ ట్యూబీస్ ఆఫ్ ద మెచ్యూర్ ప్యూపా, కలర్ మారిపోతుంది ప్యూపేట్ పూర్తిగా అయిన తర్వాత. అండ్ బ్యూటిఫుల్ పెయింటెడ్ జ్యువెల్ జెజిబుల్, జెజిబుల్ జ్యువెల్ అని అంటాం మేము మామూలుగా, బట్ ఇట్ ఈస్ పెయింటెడ్ జెజిబుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. దిస్ ఇస్ అనదర్ వన్, ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ది ప్యాపిల్ నైట్స్. ఇది కూడా ఎందుకంటే బయటకు వచ్చిన వెంటనే అది ఎనర్జీ రాదు కాబట్టి ది సెక్రీషన్స్ ఆఫ్ ది ప్యూపా, ఆ ప్యూపా నుండి బయటకు వచ్చిన దాని లోపల కొన్ని సెక్రీషన్స్ ఉంటాయి వాటిని కూడా అది వదలదు తీసేసుకుంటుంది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఎగ్ నుండి బయటకు వచ్చిన ఫస్ట్ ఇన్స్టార్ కూడా ఆ ఎగ్ షెల్ని కన్జ్యూమ్ చేస్తుంది, ఆ ఎగ్ షెల్ని కన్జ్యూమ్ చేస్తుంది. అగైన్ ది ఓల్డ్ వన్ అరిస్టోలోకియా, దిస్ ఇస్ ద మేటింగ్ పెయిర్, దిస్ ఇస్ ద మేటింగ్ పెయిర్ ట్రేడర్స్ ది కామన్ బర్డ్ వింగ్, సదరన్ బర్డ్ వింగ్ అని కూడా దీన్ని చెప్తారు, హెలినా సెరబస్. ఒక స్లైడ్ ఎగిరిపోయింది బట్ 12th నుండి ఉన్నాయి మొత్తం, మేము ఐడెంటిఫై చేసినటువంటి బటర్ఫ్లైస్ అన్నీ కూడా మీకు లిస్ట్ ఇస్తున్నాను, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసినవే. 94 మీకు చెప్పాను కదా 94 వరకు కూడా మేము ఐడెంటిఫై చేసాం. దిస్ ఆర్ ఆల్ అవర్ ఫోటోగ్రాఫ్స్ విచ్ ఆర్ టేకెన్ ది ఎంటైర్ ఈస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ సదరన్ ఆంధ్రప్రదేశ్ బట్ ఆల్సో ఆంధ్రప్రదేశ్. దీస్ ఆర్ ద నింఫాలిడ్ బటర్ఫ్లైస్, ఇవి కూడా చూడండి ఈ ఫ్యాన్సీస్, ఇవన్నీ కూడా ఇన్ని వేరియంట్స్ మీరు ఎప్పుడు చూసుండరు. ఇది కూడా లిసినిట్స్, లిసినిట్స్ లో కూడా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి. ఇది కూడా సో మెనీ అదర్స్, ప్రతిదానికి కూడా నేమింగ్ ఇచ్చాము, ప్రతిది కూడా కాపీరైట్ ఉంటుంది మాదే. ఇది పాపిల్ నైట్స్ పైరిట్స్, ఇందాక చూపించాను చూసారా ఎల్లోస్ టీరియాస్ ఎకాబ్ అని చెప్పాం కదా, యురిమా ఎకాబే అని కూడా అంటారు దాన్ని, తర్వాత లేటెస్ట్గా దాన్ని టీరియాస్ ఎకాబేకి మార్చారు. పెళ్ళంత పెళ్ళంత పైనుండి కింద రెండో చూడండి మిడిల్లో, నెక్స్ట్ పైరిడే ఎస్ప్రిడే కొన్ని మిక్సర్ ఆఫ్ బటర్ఫ్లైస్, కొన్ని మాత్ బటర్ఫ్లై లాగా ఉంటుంది చూడండి కింద లాస్ట్ ఫస్ట్ లాస్ట్ లైన్లో మూవ్ ఫస్ట్ వన్ మాత్ బటర్ఫ్లై అంటే కదా బట్ బటర్ఫ్లై నాట్ మాత్, ఇది పైరిడ్స్ ఎస్ప్రిడ్స్లో కొన్ని బటర్ఫ్లైస్.
హెట్టింగ్ పెయిర్స్, కొన్ని నింఫాలిడ్స్, పాపిల్నాయిడ్స్ మేటింగ్ పెయిర్స్ కూడా చూపించడం జరిగింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, బటర్ఫ్లైస్, లార్వల్ ఫామ్స్, ఎగ్ స్టేజెస్ ఇవన్నీ బాగానే ఉంటాయి. బట్ ఫ్లోరాల్ కూడా చూడాలి కదా, బొటానికల్ గార్డెన్లో కానీ, లంకమలయ ఫారెస్ట్ కానీ, తలకోన ఫారెస్ట్ కానీ, బయో రిజర్వ్స్ ఆఫ్ శేషాచలంలో కానీ, కొన్ని ప్లాంట్ స్పీసీస్లో క్లోజ్లో మేము తీసుకున్నటువంటి హోస్ట్ నెక్టార్ హోస్ట్ ప్లాంట్స్ అంటాం, నెక్టార్ హోస్ట్ ప్లాంట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వీటన్నిటినీ అవి ఫీడ్ చేస్తాయి. కాకపోతే ఏంటంటే హనీబీస్ అయితే తెచ్చి మనకిస్తాయి, బటర్ఫ్లైసే అవి తినేస్తాయి. కాబట్టి బటర్ఫ్లైస్ కన్నా హనీబీసే మంచిది అంటారా? బట్ ఎస్థెటిక్ వాల్యూ ఆహ్లాదకరం. మీరు ఒకసారి కనుక ఎప్పుడైనా మెంటల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు, ఒక ఫ్రెండ్ మాకు చెప్పాడు, రమణ సార్ మీ బటర్ఫ్లై పార్క్ వీడియోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్, అవన్నీ వేసుకొని చూస్తుంటాడు ఎప్పుడైనా మానవ్స్ బాధగా అనిపిస్తున్నప్పుడు. ఆ పార్క్లో ఆ మూవ్ అవుతున్న బటర్ఫ్లైస్ అన్నీ కూడా ఎంత బాగా ఆనందం కలిగిస్తాయి. ఒక ఫ్రెండ్ చెప్తే నాకు కూడా అనిపించింది నిజమా అని. అంత ఎస్థెటిక్ వాల్యూని క్రియేట్ చేయగలుగుతాయి కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు ది బటర్ఫ్లైస్. ది టూ బటర్ఫ్లైస్ వీ హ్యావ్ సబ్మిటెడ్ టు ద జెడ్ఎస్ఐ. జెడ్ఎస్ఐ 2012లో ఇచ్చాము, ఇంతవరకు దానికి వాళ్ళు ఇంకా క్లారిటీ కోసం ఇంకా వెతుకుతున్నాము. మళ్ళీ రీ 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 చాలా దగ్గరలో ఉన్న క్యారెక్టర్స్ కనిపిస్తాయి కానీ ఇంత పర్టికులర్గా ఉండేటువంటి స్పీసీస్ మాకు మళ్ళీ కనిపించలేదు. కాబట్టి వీటిని జాగ్రత్తగా ఫోటోగ్రాఫ్స్ తీసుకొని జెడ్ఎస్ఐకి 2012లో ఇవ్వడం జరిగింది. బట్ ఇంతవరకు మాకు దాని కొత్త నామకరణ ఇవ్వలేదు వాళ్ళు, కాబట్టి ఇవ్వలేదు కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనదర్ 2-3 ఇయర్స్ లోపలైనా క్లారిటీగా వస్తుందని. దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ దట్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ బటర్ఫ్లైస్. అండ్ కొన్ని క్లైమేట్ ఎఫెక్ట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఆ క్లైమేట్ ఎఫెక్ట్స్ని బేస్ చేసుకొని మనకు యావరేజ్గా ఎంత పర్సంటేజ్ ఉంది మనకు బటర్ఫ్లైస్, ఏ ఫ్యామిలీ ఎంతవరకు ఉన్నాయి. దీనిలో చూడండి మీకు నింఫాలిడ్స్ మ్యాక్సిమం కవరేజ్ చేయగలిగాయంటే లేదు, అది కూడా 36%. దాని తర్వాత లిసినిడ్స్ 20%, టాపిల్నాయిడ్స్ 14.7, పైరిడ్స్ 22.7 అండ్ ఎస్ప్రిట్స్ 6.67. దిస్ ఈస్ ద డేటా అప్ టు 2019 డిసెంబర్ ఓన్లీ. ఎందుకంటే 2020 నుండి ఈ పాండమిక్ కండిషన్స్లో మేము ఎక్కడా కూడా మేజర్ సర్వేస్ చేయలేదు, ఓన్లీ ది సరౌండింగ్స్ ఆఫ్ యోగవేమన యూనివర్సిటీ మాత్రమే. 1 or 2 అకేషన్స్లో లంకమలై అండ్ తలకోన శేషాచలంకి అటెంప్ట్ చేశాం కానీ బట్ డీటెయిల్డ్ అకౌంట్ ఇంకా తీసుకోలేదు. ఇప్పటి వరకు యాజ్ పర్ ది డేటా కన్సర్న్, అవర్ డేటా కన్సర్న్ ద టాప్ మోస్ట్ ఈజ్ నింఫాలిడ్స్ మాత్రమే. నెక్స్ట్ ఏంటి థ్రెడ్స్, ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయని చెప్తే లాట్ ఆఫ్ థ్రెడ్స్ ఆర్ దేర్. హ్యాబిటేట్ లాస్ ఉంది, హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ ఉంది, ఇల్లీగల్ ట్రేడ్ ఉంది. మీకు చెప్పాను బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ని లైవ్గా తీసుకొని ఒక కాన్సన్ట్రేటెడ్ కూల్గా తయారు చేయబడినటువంటి కాన్సన్ట్రేటెడ్ వ్యాక్స్ సొల్యూషన్లో డిప్ చేస్తారు, అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటాం కదా, అలాగ ఉండిపోతుంది ఆ బటర్ఫ్లై. ఒక బతికిన బటర్ఫ్లైని అలా ముంచి తీసి మాన్యుమెంట్ కింద పెట్టేసి ఆ సైజ్ ఆఫ్ ద వింగ్స్ స్ప్రెడ్ ఎంత వరకు స్ప్రెడ్ చేసింది దాన్ని బట్టి రేట్ ఉంటుంది. 10 లక్షలు కూడా ఉలివ చేసేటువంటి మాన్యుమెంట్స్ కింద బటర్ఫ్లైస్ ఇల్లీగల్ ట్రేడ్ జరుగుతుంది. నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్, నేను ఏమి చేయలేము. మెజార్టీ ఆఫ్ ద యానిమల్ స్పీసీస్ కూడా, బౌల్డ్ స్పీసీస్ కూడా పోతున్నాయి, చచ్చిపోతున్నాయి. అండ్ బయోటిక్ ప్రెజర్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లాస్. నిజంగా చెప్తున్నాను, 2 బటర్ఫ్లైస్ని తీసుకెళ్లి మీరు అనంతపురంలో టాప్ సెంటర్లోకి వెళ్ళి నేను ఈ బటర్ఫ్లైస్ని చంపుతున్నాను అన్న 2 నిమిషం మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు, ఎందుకంటే ఎండేంజర్డ్ కింద ఉన్నాయి. అవన్నీ కూడా ఒక షెడ్యూల్లో చేర్చబడినటువంటి స్పీసీస్. నాట్ ఓన్లీ బటర్ఫ్లైస్, సెవరల్ అదర్ ఇన్సెక్ట్స్. అదే ఒక చీమను చంపుతాను, ఒక నలిని చంపుతామంటే ఏమనరు, బట్ ఇంపాక్ట్ ఉండేటువంటి స్పీసీస్కి మాత్రం ఆ రకమైనటువంటి సిస్టమ్ డెవలప్ అయి ఉన్నది. ఐ విల్ షేర్ అనదర్ పీపీటీ జస్ట్ మినిట్, అనదర్ పీపీటీ కన్సిస్టింగ్ ఆఫ్ నియర్లీ 50-60 more slides. Okay, is it visible? Yes sir. Okay, thank you. This is the butterfly diversity at Seshachalam.
మేము ప్రతి ఏరియాలో కూడా డేటా తీసుకున్నామని మీకు చెప్పాను. ఇవన్నీ ఎందుకు చెప్పాలా? మాకు ఏవో బటర్ఫ్లైస్ చూపించారు బాగున్నాయి కదా అనుకోవద్దు. రీసెర్చ్ ఓరియంటెడ్ గా అనేది పక్కన పెడితే నాలెడ్జ్ ఆన్ బటర్ఫ్లైస్. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రకారం ఇప్పుడు మీరు కూడా చాలా వరకు బటర్ఫ్లైస్ కి పేర్లతో పిలవచ్చు. అట్లే అబండెన్స్ కూడా చెప్పొచ్చు. ఎస్ దిస్ ఈజ్ ఇంపాలిడే, దిస్ ఈజ్ లిసినిడే, దిస్ ఈజ్ పాపిల్నాయిడే, దిస్ ఈజ్ పైరిడే, దిస్ ఈజ్ ఎస్పిరిడే. ఎస్పిరిడే కష్టం అవ్వచ్చు, లిసినిడే కష్టం అవ్వచ్చు, కానీ పాపిల్నాయిడ్స్ ఇంపాలిడ్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో కామన్, రేర్, వెరీ రేర్, ఎండమిక్ అనే కేటగరైజేషన్ ఇచ్చాం. ఎక్స్టెంట్ ఎండేంజర్డ్ మనకు అనవసరం. ఎండమిక్ మీన్స్ దోస్ స్పీసీస్ హూ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు దట్ పర్టికులర్ ఏరియా, జస్ట్ లైక్ రెడ్ శాండర్ ఆఫ్ శేషాచలం బయో రిజర్వ్స్. ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదు రెడ్ శాండర్, ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు దిస్ పర్టికులర్ ఏరియా మాత్రమే. ఇన్ ద సేమ్ వే సెవరల్ స్పీసీస్ ఎండమిక్ టు దిస్ పర్టికులర్ ఏరియా. ఈ శేషాచలం బయో రిజర్వ్స్ లో 7 నింఫాలిడ్స్ అక్కడ మాత్రమే కనిపిస్తాయి, అంటే ఎక్కువగా కనిపిస్తాయి. వాటి యొక్క మైగ్రేషన్ ఉండొచ్చు కానీ, మూవ్మెంట్ ఉండొచ్చు కానీ, వాటి యొక్క నెంబర్ స్పెసిఫిక్ గా దట్ పర్టికులర్ నింఫాలిడ్స్ 7 వరకు ఉన్నాయి. అట్లా లిసినిడ్స్ ఒకటి ఉంది, హ్యాపిల్నైట్స్ 3 ఉన్నాయి, పైరిడ్స్ 3 ఉన్నాయి, అండ్ ఎస్పిరిడ్స్ 3 ఉన్నాయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎండమిక్ స్పీసీస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ వెన్ కంపేర్డ్ విత్ ది అదర్స్. అండ్ సీ ది డైవర్సిటీ ఇండిసెస్ ఆఫ్ బటర్ఫ్లై స్పీసీస్ డిఫరెంట్ స్టడీ ఏరియాస్ కూడా మేము తీసుకోవడం జరిగింది. సింప్సన్ డైవర్సిటీ అనే ఒక సాఫ్ట్వేర్ ని కూడా యూజ్ చేసాం స్టాటిస్టికల్ డేటాలో. మీకు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి లైఫ్ సైకిల్ కూడా ఎనర్జెటిక్స్ కౌంట్ చేస్తేనే, ఎనర్జెటిక్స్ వర్కౌట్ చేస్తేనే ఆ దట్ స్పీసీస్ ని మనం వైడ్ గా స్ప్రెడ్ చేయొచ్చు. ఇప్పుడు హిమాలయన్ బటర్ఫ్లైస్ ఉన్నాయి, ది హిమాలయన్ క్యాబేజ్ బటర్ఫ్లై బ్యూటిఫుల్ గా ఉంటుంది, కానీ ఇక్కడ రావు, ఇక్కడ కన్సర్వ్ చేయలేము. అట్లా డయాగ్రాఫియం డోసాన్ అది మైగ్రేటరీగానే వస్తుంది డిసెంబర్ లో, నార్త్ ఇండియా నుండి సౌత్ ఇండియాకి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అది అంతంత దూరాలు ఎందుకు జరుగుతాయి అంటే, మీకు ఇందాకే చెప్పాను, మెక్సికన్ మైగ్రేషన్ ఆఫ్ డానస్ ఫ్లెక్సిపస్, ఎ టెరిఫిక్ బటర్ఫ్లై. దీంట్లో మీకు ఇందాక చెప్పినటువంటి సో మెనీ కేటగరైజేషన్స్ మెథడాలజీలో ఏ విధంగా యూజ్ చేయాలో, ఇవన్నీ కూడా రీసెర్చ్ ఓరియంటేషన్స్ లో, ఇవన్నీ కూడా మా రీసెర్చ్ స్కాలర్స్ దోస్ వు ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ కి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా తీసుకుంటాం, మీకు పారామీటర్స్ కూడా చెప్పాను. ది మేజర్ ఇండిసెస్ మేము ఏమేం చేస్తామంటే, కన్జ్యూమ్షన్ ఇండెక్స్ చూస్తాం, గ్రోత్ రేట్ చూస్తాం, అప్రాక్సిమేట్ డైజెస్టిబిలిటీ చూస్తాం, తర్వాత కన్వర్షన్స్ ఆఫ్ ఇంజెస్టెడ్ ఫుడ్ డైజెస్టెడ్ ఫుడ్. వీటన్నిటి పారామీటర్స్ తీసుకోవడం ద్వారా అది ఎంత కన్జ్యూమ్ చేయగలుగుతుంది, ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎంత మనం దాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు, ఆ స్పీసీస్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. అందుకే ఒక కండిషన్ మీకు చెప్తున్నాం, నవే డేస్ మనం ఇప్పుడు ఆక్సిజన్ కోసం కొట్టుకుంటున్నాం. పెద్ద పెద్ద మినిస్టర్లు కూడా, పెద్ద పెద్ద లీడర్లు కూడా ఆక్సిజన్ కొనాల్సిన పరిస్థితి వచ్చిందా అని బాధపడుతున్నారంటే, మనం చేసుకున్నదే అది. ఒక మీటింగ్ చూశాను, చెట్లన్నీ కొట్టేసిన మొద్దుల మీద కూర్చొని చెట్ల గురించి పాఠం వింటూ ఉంటారు. ఇంకెంతకన్నా ఫూలిస్టింగ్ ఇంకోటి ఏమన్నా ఉందా? చెట్లు మొద్దులన్నీ కొట్టేసి దాని మీద కూర్చొని ఒక 50 మంది ఆ చెట్ల గురించి పాఠం వింటా ఉన్నారు. సీ ద సినోరియా. మన నేచర్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలా, మన నేచర్ని మనమే డెవలప్ చేసుకోవాలా. అట్లీస్ట్ యూ కెన్ ప్లాంట్, అట్లీస్ట్ మీ యూ కెన్ ప్లాంట్ సమ్ ప్లాంట్స్. అకేషనల్గా అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఈరోజు ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డే, నేను కూడా ఈరోజు ఒక మొక్కను నాటాను మా ఇంట్లో. ఎందుకంటే అక్కడికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి, ఉన్న పాండమిక్ కండిషన్స్లో ఒక నాలుగైదు ప్లాంట్స్ పాట్స్లో పెట్టడం జరిగింది. దిస్ ఇస్ వన్ బేసిక్ రిక్వైర్మెంట్ మనం నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాల్సినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్ ఇదే. ఎప్పుడైతే ఈ ఎఫిషియన్సీలు, కన్జర్వేషన్ ఆఫ్ ఇండెక్స్లు, గ్రోత్ రేట్లు ఇవన్నీ చేయాలంటే బటర్ఫ్లైకి ఫుడ్ కావాలా? బటర్ఫ్లై ఫుడ్ అంటే ఏం కావాలా? అడల్ట్ బటర్ఫ్లైస్కి అయితే నెక్టార్ కావాలా? నెక్టార్ అంటే హనీ. లార్వల్ ఫామ్స్కి అంత లీఫ్ మెటీరియల్ కావాలి. ఎక్కడి నుండి తెస్తాం లీఫ్ మెటీరియల్? లీఫ్ మెటీరియల్ దొరకవు. కొన్ని రేర్ స్పీసీస్ లైఫ్ సైకిల్ చేసేటప్పుడు మీరు నమ్మరు, ఆ లీఫ్ మెటీరియల్ నేను ఫ్రిడ్జ్లో కూడా దాచుకున్నా, ఎందుకంటే 2 రోజులు పోతే దొరకవు అవి. మళ్ళీ ఆ మెటీరియల్ ఆ లీఫ్ మెటీరియల్ దొరకవు కాబట్టి ఒక బంచ్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. దిస్ ఈజ్ వన్ డెడికేషన్. అంటే గొప్పగా చెప్తున్నామని కాదు. అక్కడ ఇప్పుడు ఆ లార్వల్ ఫామ్కి ఆ ఫుడ్ వేయకపోతే చచ్చిపోతాయి.
నేను మా స్కాలర్లు కూడా చెప్పాను, మీరు ఎక్కడైనా అకేషన్కి పెళ్లికో ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఒక డబ్బాలో పెట్టుకుని వీటిని కూడా తీసుకొని పోండి అన్న. ఇప్పుడు వారం రోజులు నేను పెళ్లికి తిరిగి వస్తానంటే లారవల్ ఫామ్ ఉండదు కదా, ఆ లారవల్ ఫామ్కి డైలీ ఫుడ్ వేయాలా, దాన్ని క్లీన్ చేయాలా, దాన్ని వెయిట్ చూడాలా, దాన్ని ఫీకల్ మ్యాటర్ వెయిట్ చూడాలా. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సైకిల్ స్టడీస్. అందుకే లైఫ్ సైకిల్ వర్క్స్ కానీ ఈ ఫీల్డ్ ఓరియంటెడ్ వర్క్స్ కానీ ఇంట్రెస్ట్ వద్దు. ల్యాబ్లో కూర్చొని నాలుగు ఇటు అటు కెమికల్స్ కలిపితే దట్ రిజల్ట్ వస్తుంది. బట్ దట్ డిఫరెంట్ వర్క్స్, మరి ఊ వర్క్స్ ఆన్ నేచర్. అందుకే వేళ్ల మీద లెక్క పెట్టినంత మంది కూడా లేరు బటర్ఫ్లై సైంటిస్టులు. నేను రెగ్యులర్ ఎగ్జామినర్ ఫర్ కోయంబత్తూర్ ది భారతీయర్ యూనివర్సిటీ, ఇండియాలో టాప్ మోస్ట్ యూనివర్సిటీ విత్ న్యాకి. అంత దూరం వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారంటే వెరీ రేర్ పర్సన్ ఎవరు దొరకడం లేదు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఎంటమాలజీని ఇంప్రూవ్ స్టడీస్ని చేయాలనే నేను 2017 మార్చి 13, 14, 15 మూడు రోజుల్లో ఒక మేజర్ సెమినార్ని కండక్ట్ చేశాను. సార్ వాళ్ళు కూడా వచ్చారు. ఇట్ ఇస్ ఎ బిగ్ సక్సెస్. ఇన్సెక్ట్ బయాలజీ అండ్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్ ఐబిసిఎం ఇండియాలో ఫస్ట్ టైం ఇన్సెక్ట్స్ మీద సెమినార్ పెట్టడం అని. ఫస్ట్ టైం ఇన్సెక్ట్స్ మీద, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎక్స్పెక్టెడ్ కన్నా ఎక్కువ మంది వచ్చారు. నియర్లీ 600 డెలిగేట్స్ ఆర్ రికార్డెడ్. దట్ ఈస్ ద వండర్ హౌ వీ వర్క్ ఆన్ దిస్ బయోడైవర్సిటీ, ఎస్పెషలీ ఆన్ ఇన్సెక్ట్ బయాలజీ. ఇన్సెక్ట్ బయాలజీ, ఇన్సెక్ట్స్ మీద ఇప్పుడు మనం సర్వే అవుతున్నాం. ఒకసారి ఊహించుకోండి ఇన్సెక్ట్స్ అన్ని లేవనుకోండి ఏమవుతుంది? అట్లీస్ట్ 4 మిలియన్ ఇన్సెక్ట్స్ అన్న మనకు ఉన్నాయి. ఇవన్నీ లేకపోతే దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సర్వైవ్. దిస్ నో క్వశ్చన్ ఆఫ్ సర్వైవింగ్. ఒక వ్యాస్ప్ ఒక డెడ్ స్పైని, ఒక సమ్ గ్రాస్ ఆఫర్ని తీసుకొని వెళ్ళి భూమిలో పూడ్చిపెడతా ఉంది. మొన్న రీసెంట్గా ఒక వీడియో చూసా. ఎంత నేచర్ మీద ఎంత పట్టున్నాయో చూడండి. జనరల్గా వ్యాస్పులు ఏం చేస్తాయి, అవి నెస్ట్ని తయారు చేసుకున్నప్పుడు బిఫోర్ లేయింగ్ ఎగ్స్ కొన్ని లార్వల్ ఫార్మర్స్ని సెడేట్ చేసి దానిలో పెట్టి క్లోజ్ చేస్తాయి. ఎందుకంటే హ్యాచ్డ్ వన్ ఇమీడియట్గా దానికి ఫుడ్ ఉండదు కాబట్టి. ఏ డేకి అయితే అది హ్యాచ్ అవుతుందో ఆ డేట్కే ఆ సెడేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఆ లార్వల్ ఫామ్ లైవ్లోకి వస్తుంది. దాన్ని తినేసి ఆ నెస్ట్ని బ్రేక్ చేసుకుని బయటకు వస్తాయి. దట్ ఈస్ ద నేచర్. ఇన్సెక్ట్స్ ఎంత వేరియేషన్స్ ఉంటున్నాయి చూడండి, ఎంత వేరియంట్ వరల్డ్ ఉంటాయి చూడండి. బగ్స్ డీకంపోజిషన్లో ఎంత వరకు మేల్ రోల్ ప్లే చేస్తున్నాయి కూడా చెప్పనంత అవకాశం లేదు. దీస్ ఆర్ ద ఫార్ములా ఇట్ ఈస్ గివెన్ బై ద వరల్డ్ బయర్. ఎట్లా దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా 1968లో ఫార్ములా స్టిల్ ఇప్పటికీ అవే వాడుతున్నాం మనం. దెర్ ఈస్ నో నథింగ్ న్యూ. దీస్ ఆర్ ద క్యాలిక్యులేషన్స్. అండ్ ఓవీ పొజిటింగ్ ప్లాంట్స్, ఇందాక వరకు మనం నెక్టార్ హోస్ట్ ప్లాంట్స్ కూడా ఫ్లవర్స్ చూసాం. బట్ దీస్ ఆర్ ద ఓవీ పొజిటింగ్ ప్లాంట్. వట్టకాక, ఇంకా దానిలో చూడండి కెడాబా ఫ్రూటికోసా, పాలియాల్తే లాంగిఫోలియా, ఇందాక చెప్పినటువంటి గ్రాఫియం అగమెమ్నాన్, గ్రీన్ కలర్లో ఉంటుంది బటర్ఫ్లై. అట్లే మైగ్రేటరీ అని ఒకటి చెప్పాను మీకు, గ్రాఫియం డోసాన్. ఈ పాలియాల్తే లాంగిఫోలియా మీద ఉంటాయి. అశోక చెట్ల మీద మీకు చూడండి గ్రీనిష్ బ్లాక్ కలర్లో లార్వల్ ఫామ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా పొంగామియా పిన్నేట, కుమానియా గ్లాబ్రా, సో మెనీ, క్యాషియా, అన్ని స్పీసీస్లోనే ఉంటాయి. టచ్ మీ నాట్ మీద కూడా ది బ్యూటిఫుల్ టీరియా సెకాబే ఎల్లో బటర్ఫ్లై దాని మీద కూడా ఉంటుంది. టచ్ మీ నాట్ మీద కూడా ఇన్ని రకాలైనటువంటి వేరియేషన్స్ గ్రాస్ మీద, హెర్బ్ మీద, షెర్బ్ మీద, ట్రీ మీద, ప్లాంట్ మీద, ట్రీ మీద, అన్నిటి మీద కూడా దే ఆర్ డామినెంట్ ఆన్ దిస్ పర్టికులర్ ఓవి పొజిషన్స్. నెక్స్ట్ వన్ చూడండి, చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము తీసుకున్నవే. సిట్రస్, విగ్నా కానీ, అమరాంతస్ కానీ, జిజిపస్, జుజుబా, వాటి మీద రేగుపళ్ళ మీద, వాటి ఆకుల మీద ఉంటుంది, బార్లేరియా మీద కూడా ఉన్నాయి. ఇట్స్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఓవి పొజిటింగ్ ప్లాంట్స్. మళ్ళీ చెప్తుంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టవు. బటర్ఫ్లైస్ ఓస్ట్ స్పెసిఫిక్ లార్వల్ ఫామ్ అయినా, అంటే ఓవి పొజిషన్ అంటే ఎగ్గ పెట్టేదైనా, ఆహారంగా నెక్టార్ తీసుకునేటువంటి బటర్ఫ్లై అయినా, ఓస్ట్ స్పెసిఫిక్ కనిపించిన ప్రతి ఫ్లవర్ని బటర్ఫ్లైస్ ఆకర్షించి వాటిలో ఉన్న నెక్టార్ని తీసుకోవు. అవి కూడా హోస్ట్ స్పెసిఫిక్. అంతేగాని అందుకే చూడండి మూవ్మెంట్ జరిగినప్పుడు బటర్ఫ్లైస్ కొన్ని బటర్ఫ్లైస్ కొన్ని ప్లాంట్స్ మీద, కొన్ని ఫ్లవర్స్ మీద, ఇంకొన్ని ఫ్లవర్స్ మీద మారిపోతూ ఉంటాయి. దిస్ ద వైడ్ స్పెక్ట్రమ్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్
OV positing plants. Again, I want to share some beautiful eggs. చూడండి ఆ బియ్యపు గింజల్లో ఉన్నాయి కానీ అంత ఉండవు. ఇది పేర్ల ముత్యంలా ఉంది చూడండి, కానీ బయట దిస్ ఇస్ మైన్యూట్ వన్. చాలా చీమ తలకాయ అంత కూడా ఉండవు. వాటిని బెల్లోస్ యూస్ చేసుకుని మనం తీయగలిగితే బ్యూటిఫుల్ పిక్చర్స్ వస్తాయి. దిస్ ద లార్వల్ ఫార్మ్స్, డిఫరెంట్ లార్వల్ ఫార్మ్స్ మీరు ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి. ప్యూపేస్, డిఫరెంట్ ప్యూపాస్ అంటే కోసేస్తుంది అసలు. చూడండి గ్రీన్గా ఉంది అది. కొలట్రాపిస్ స్పీసీస్ మీద ఉండేటువంటి డానస్ క్రిసిపస్ ప్యూపా అది, ఎంత క్లియర్గా ఉంది చూడండి. దిస్ ఈజ్ అనదర్ ఫీడింగ్. దిస్ ఈజ్ ది టబ్స్ మేము యూజ్ చేసేటువంటి రేరింగ్ కేజెస్. అట్లా ఇట్లా ప్యూపేట్స్ కూడా పెట్టుకొని ఉంటాం. ఇప్పుడు సమ్ కామన్ స్పీసీస్ చూసిన అసారోక్రోమస్, దీన్ని రైస్ స్పిట్ అని కూడా అంటారు దీన్ని. ఇది బ్యాండెడ్ ఓవెల్, దాని యొక్క లైఫ్ సైకిల్స్ చూడండి. నెక్స్ట్ జిజీరా కార్సాండ్రా, ది డార్క్ గ్లాస్ బ్లూ లిసినిడే. జిజీరా కార్సాండ్రా లిసినిడే, అది వన్ ఆఫ్ మై రీసెర్చ్ స్కాలర్ డాక్టర్ శ్రీకాంత్. శ్రీకాంత్ వర్క్ ఇది ఎక్కువగా డామినేట్ చేస్తాం దీన్ని లిసినిడ్స్ మీద. అండ్ డార్క్ బ్లూ జిజీరా కార్సాండ్రా యొక్క లైఫ్ సైకిల్. ఇది కామన్ ప్యారెట్ కార్సాలిన్స్ రోజిమాన్, ఇది కూడా లిసినిడే. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, వెల్వెట్ లాగా ఉంటుంది. మీకు అది కామన్గా కనిపిస్తుంది ఇది కూడా మీకు ఎక్కువగా. దాని యొక్క లైఫ్ సైకిల్ ఇదంతా కూడా అలాగే కంప్లీట్ లైఫ్ సైకిల్. దిస్ ఈజ్ బ్లూ ఆర్ లాంగ్ టైల్డ్ బ్లూ అంటారు. లాంపిడిస్ బొటికస్ చూడండి, డబుల్ హెడెడ్ లా ఉంది. కింద హెడ్ స్ట్రక్చర్ పైన హెడ్ స్ట్రక్చర్ మిమిక్ చేస్తాయి. ఏమైనా చూస్తే భయపడిపోతాయి, అమ్మా ఇదేదో రెండు రకాలు ఉంది మనల్ని చూస్తుందని. ఆ ప్రెడేటర్ సైడ్ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని యొక్క వేరియేషన్స్ చూడండి ఎలా ఉన్నాయి. రింగ్ ప్యాటర్న్ బిహేవియర్ ఆఫ్ దిస్ పర్టికులర్ లాంపిటిస్ బొటికస్ బీబ్యూ బటర్ఫ్లై. దాని లైఫ్ సైకిల్ అండ్ ది షెడ్యూల్డ్ టూ, పార్ట్ టూలో ఉంది ఇది. ది లైమ్ బటర్ఫ్లై చాలా ఎండేంజర్డ్ కండిషన్స్లోకి తీసుకురావడం జరిగింది. ది చిలడా లాజెస్ అనదర్ ఇంపార్టెంట్ లైఫ్ సైకిల్. బటర్ఫ్లైస్ చూడడం వేరు, వాటి యొక్క లైఫ్ సైకిల్ చూడడం వేరు. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా దీంట్లో ఒక రెండో స్లైడ్ దీని కింద చూడండి. ఒక చీమ దాంతో దాన్ని కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తాం. ది ఇంటరాక్షన్ బిట్వీన్ దిస్ పర్టికులర్ యాంట్ అలాంగ్ విత్ దిస్ పర్టికులర్ బటర్ఫ్లైస్. టార్కస్ నారా, ఇది కూడా అదే చూడండి, డబుల్ హెడెడ్ స్ట్రక్చర్స్ ని చూపిస్తూ ఉంటుంది. దాని యొక్క లైఫ్ సైకిల్ ఇది. నెక్స్ట్ ఇరుమా బ్రిగేటా, ఎల్లో బటర్ఫ్లైలో ఇది కూడా ఇరుమా హెకాబే, ఇరుమా బ్రిగేటా. దాని యొక్క లైఫ్ సైకిల్ కంప్లీట్ లైఫ్ సైకిల్, ఎగ్ స్టేజెస్ అండ్ లార్వల్ స్టేజెస్లో అన్ని స్టేజెస్, ఆ ప్యూపేషన్లో కూడా డిఫరెంట్ స్టేజెస్ చూడండి. అండ్ ఆల్సో ఫైనల్గా యంగ్ వన్ ఎమర్జెన్స్ బయటకు వస్తున్నటువంటి బటర్ఫ్లైని కూడా మీకు చూపించడం జరిగింది. దిస్ ఈజ్ అనదర్ స్మాల్ ఆరెంజ్ టిప్, కొలోటిస్ ఎటిడా. కొలోటిస్ ఎటిడా దాని యొక్క స్పీసీస్, లైఫ్ సైకిల్స్ అంతా కూడా చూడండి. అంత క్లాసికల్గా ఉన్నాయి వీటన్నిటికి కూడా. ఇవన్నీ సర్వైవ్ అవ్వాలంటే ఏం కావాలా, గ్రీన్ ప్యాచెస్ కావాలి. ఆ కెడాబా ఫ్రూటికోసా, కెడాబా ఇండికా అనేటువంటి ప్లాంట్స్ మీద ఎక్కువగా ఇవి గ్రోత్ అవుతుంటాయి, కానీ వీటి సర్వైవల్ రేట్ తక్కువ, అందుకే ఇవి రేర్ స్పీసీస్ కింద వెళ్ళిపోయినాయి. ఇది చూడండి గ్రాఫియం నోమియస్, మీకు చెప్పాను కదా గ్రాఫియం స్పీసీస్లో గ్రాఫియం అగమెమ్నా, గ్రాఫియం నోమియస్, గ్రాఫియం డోసాన్, ఈ మూడు స్పీసీస్ మనకు ప్యూర్గా అవైలబుల్ ఉంటాయి. దాని యొక్క లైఫ్ సైకిల్ ఇది. నెక్స్ట్ తిరుమలా స్పెక్టెంట్రోలిస్, ఇది డార్క్ బ్లూ టైగర్ అని చెప్తాం దీన్ని. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ బటర్ఫ్లై విచ్ ఇస్ వెరీ ఫెమిలియర్ టు అవర్ నేటివ్. దాని యొక్క లైఫ్ సైకిల్ దీంట్లోనే అదన ఇంకో స్పీసీస్ ఉంది తిరుమల లిమినియేసి, మీకు ఇందా చెప్పాను మిలియన్స్లో దొరుకుతుంటాయని ఒక్కొక్కసారి. అది వైల్డ్ హ్యాబిట్యుయేషన్ దీనికి ఎక్కువగా ఉంటుంది, వీటి నెంబర్ ఆ విధంగా ఉందన్నమాట. నెక్స్ట్ యునానీ హెప్టా,
ఇది మీకు ఎక్కడైనా గ్రాస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చూడండి, అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇది హై ఎలివేషన్స్ లో ఉండవు, లో ఎలివేషన్స్ లోనే ఉంటాయి. దట్ ఈస్ జునోనియా హెట్టా, నాకు చాలా ఇష్టమైన బటర్ఫ్లై ఇది. దీన్ని చందమామ బటర్ఫ్లై అని పిలుస్తూ ఉంటారు మా వాళ్ళంతా, ఎందుకంటే రెండు చుక్కలు కనిపిస్తాయి బ్లూ షేప్లో. దీని యొక్క లైఫ్ సైకిల్ ఇది, కానీ లైఫ్ సైకిలే భయంకరంగా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో దాని లార్వల్ ఫామ్స్ అంత అగ్లీగా ఉంటాయి. జోకర్ ఆర్ స్పాటెడ్ జోకర్, బిబ్లియా ఇలీథియా అంటారు దీన్ని. ఇంత చిన్న మార్కింగ్ చూడండి, ఆ మార్కింగ్ ఎంత ఆర్నమెంటల్గా ఉంటుందో, ఆ ఆర్నమెంటల్ షేప్లో ఎంత వైబ్రెంట్గా ఉన్నాయో చూడండి. పర్టికులర్ సిస్టమ్ దాని యొక్క లైఫ్ సైకిల్ ఇదంతా కూడా, కంప్లీట్ లైఫ్ సైకిల్. ది క్రిమ్సన్ టిప్ కొలోటిస్ డానే, కడాప ఇండికా కడాప ఫ్రూటి కోసం మీద ఉండేది. మేల్ అండ్ ఫిమేల్ వింగ్ మార్ఫాలజీ అండ్ స్మాల్ ఆరెంజ్ టిప్ కొలోటిస్ ఎట్రిడా. దీన్ని చేసుకునే ఎట్రిగా అనే వెహికల్ కూడా పెట్టారేమో నాకు డౌట్ వచ్చేది. హలో, ఎట్రిగా వెహికల్ ఉంది కదా, చూసారా? అసలు ఈ నేమ్స్ వాడుకోవచ్చు అండి చాలా వరకు. కొలోటిస్, డానస్, క్రిసిపస్, డోసాన్, ఈ పేర్లన్నీ కూడా చాలా వైబ్రెంట్గా ఉన్నాయి. హ్యాట్స్ ఆఫ్ దిస్ బటర్ఫ్లైస్. ఏమో నాకు నేను చెప్పుకుంటున్నాను హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే దిస్ బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ ఆర్నమెంటేషన్కే కాకుండా ఇవన్నీ కూడా ల్యాబొరేటరీలో ఇట్లే ఆర్నమెంటల్గా ఫోటోగ్రాఫ్స్ కూడా ఉంటాయి. సార్కి బాగా గుర్తుంటాయి, ప్రసాద్ గారు ఎక్కువగా రెండు సార్లు చూసారు కూడా. నెక్స్ట్ ది వన్ ఇంపార్టెంట్ థింగ్, ఏంటి మనం బటర్ఫ్లైని అబ్జర్వ్ చేస్తాం, ఆ వింగ్ ఫ్లట్టరింగ్ ఎలా ఉంటుంది, వింగ్ స్ప్రెడ్డింగ్ ఉంటుందా, వింగ్ అప్రైట్ అండ్ హాఫ్ ఓపెన్గా ఉంటాయా, వింగ్స్ అప్రైట్ అండ్ హెడ్ ప్రెసివ్గా ఉంటాయా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలా. బటర్ఫ్లై అబ్జర్వేషన్స్ అంటే అంత ఈజీ కాదు. కొన్ని ఫ్లట్టరింగ్ చేస్తూ వెళ్తాయి, అంటే పైకి కిందికి కొడుతుంటాయి వింగ్స్. కొన్ని అయితే స్ప్రెడ్ చేసుకొని జస్ట్ లైక్ ఏ ఫ్లైట్ లాగా వెళ్తుంటాయి, కొన్ని అప్రైట్గా కిందికి వంగి కొంచెం డాన్సింగ్ మోడ్ లాగా వెళ్తుంటాయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫినామినామ్ వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ద వింగ్ పొజిషన్ ఆఫ్ డిఫరెంట్ బటర్ఫ్లైస్ వైల్ ఫోరేజింగ్ ఎట్ ఫ్లవర్స్. అది ఫ్లవర్స్ ని మకరందాన్ని గ్రోలడానికి వచ్చినప్పుడు దిస్ ప్యాటర్న్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూ లార్వల్ హోస్ట్ ప్లాంట్స్ కూడా మేము కొన్ని కనిపెట్టగలిగాం, ఎందుకంటే వైల్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు కొన్ని కొత్త కొత్తవి కూడా వస్తూ ఉంటాయి. మనకు లిస్ట్ అవుట్ చేసినటువంటి ప్లాంట్సే కాదు, కొన్ని కొత్త ప్లాంట్స్ లో కూడా మేము ఐడెంటిఫై చేసాం. దీన్ని జర్నల్ ఆఫ్ ఏషియన్ జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైన్స్ వాల్యూమ్ 28 లో 2014లోనే దీన్ని రికార్డ్ చేసుకోగలిగాం. దీస్ ఆర్ ద న్యూ లార్వల్ హోస్ట్ ప్లాంట్స్. ఆ డయాగ్రామ్స్ కూడా మీకు చూపిస్తున్నాం, ఎందుకంటే మాకు అబ్జర్వ్ చేసింది. ఓకే, ఏ సింపుల్ లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లైస్ చూడండి. కేవలం బటర్ఫ్లై, లార్వా, ప్యూపా, ఒక్కొక్క స్పీసీస్ ని చూసుకుంటండి ఎలా పెట్టాం. ఈ ప్యూర్లీ మా ల్యాబొరేటరీలో తీసుకున్నటువంటి వర్క్ వే ఇవన్నీ కూడా. అది ప్రెసిస్ అల్మేనా కావచ్చు, ప్రెసిస్ హెరిటా, తిరుమలా లిమ్నేసి అండ్ హైపోలిమ్నాస్ బొలైనా. నెక్స్ట్ కన్జర్వేషన్ యాక్టివిటీస్. ఎందుకు కన్జర్వ్ చేయాలా మీకు ఇంత చెప్పాను, కన్జర్వేషన్ చేయకపోతే ఇప్పుడు ఎలాగా? కన్జర్వేషన్ యాక్షన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ దిస్ బ్యూటిఫుల్ నేచురల్ క్రియేచర్స్ దట్ ఈస్ ది ఫ్లయింగ్ జ్యూవెల్స్ ఆఫ్ నేచర్. ఏం చేయాలా? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బటర్ఫ్లై పార్క్స్ అండ్ మ్యూజియమ్స్, కండక్టింగ్ బటర్ఫ్లై అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ బటర్ఫ్లై రీసెర్చ్ ప్రాజెక్ట్స్. ఎంత మేజర్ ప్రాజెక్ట్స్, నేనే ఒక 5 మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ని చేయగలిగానంటే చూడండి ఎంత వేరియంట్ వైబ్రెంట్ వర్క్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేయగలుగుతా ఉంది. సపోర్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇంక్రీజింగ్ ద బటర్ఫ్లై పాపులేషన్ బై క్యాప్టివ్ బ్రీడింగ్ మెథడ్స్ అండ్ నెంబర్ ఆఫ్ క్యాప్టివ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ అండ్ మానిటరింగ్ ఆఫ్ సచ్ ప్రోగ్రామ్స్ అండ్ టు ఎడ్యుకేటెడ్ పీపుల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బటర్ఫ్లైస్. చాలా కాలం నేను ఆంధ్ర యూనివర్సిటీలో నియర్లీ ఒక 10-15 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళం, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. జస్ట్ స్కూల్స్ని ఒక 10 స్కూల్స్ని టార్గెట్ చేసి ఆ 10 స్కూల్స్ నుండి కొంతమంది పిల్లల్ని తీసుకురావడం, వాళ్ళందరికీ నేర్పించడం, వాళ్ళ స్కూల్స్లో కూడా స్మాల్ బటర్ఫ్లై ఫామ్స్ని తయారు చేసుకోగలిగారు. దట్ ప్రమోట్స్ ది కన్జర్వేషన్ హ్యాబిట్స్, కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ టు ఎన్హాన్స్ అండ్ ఎన్రిచ్ ది బటర్ఫ్లై అబండెన్స్. దట్స్ వై బటర్ఫ్లై మ్యూజియం అండ్ బటర్ఫ్లై పార్క్, దీస్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఇన్ ఇండియా. ఇప్పుడు కౌలాలంపూర్లో ఉంది ది బిగ్గెస్ట్, చాలా పెద్దది బటర్ఫ్లై మ్యూజియం పార్క్ ఉంది. మన ఇండియాలో బన్నెరగడ్డలో ఉంది, బన్నెరగడ్డ బెంగళూరు దగ్గర ఉంది, బట్ నౌ చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు 20 ఇయర్స్ క్రితం
వైడ్ ఎస్టాబ్లిష్ అయినటువంటి బన్నెరగడ్డలోని బ్యూటిఫుల్ బటర్ఫ్లై గార్డెన్ కొంత కొంత కొంతవరకు తగ్గిపోయింది బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ ప్రాబ్లమ్స్. అంటే బటర్ఫ్లై పార్క్, బటర్ఫ్లై మ్యూజియం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. పార్క్ లో లైవ్ గా చూడడం కన్నా మ్యూజియంస్ లో చాలా వరకు స్పీసీస్ ని ఏదో ఒక రూపంలో మనం వాటిని సెక్యూర్ చేయాలి. ఆ సెక్యూర్ చేయాలంటే ఎన్ని రోజులు ఉంటుంది బటర్ఫ్లై? మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు బటర్ఫ్లైని దొరికిందో చంపడమో ఎట్లా ఒకటి చేసి దాన్ని పెడతా ఉంటారు పుస్తకాల్లో. నేనైతే ఎక్కడైనా చూస్తే ఎవరిని చంపనివ్వను. ఈవెన్ రోడ్ల మీద కూడా, మీరు బండి మీద వెళ్తున్నా, సైకిల్ మీద వెళ్తున్నా, రోడ్డు మీద కొన్ని పడిపోయి ఉంటాయి. వీలైనంత వరకు ఆ బటర్ఫ్లైస్ ని జాగ్రత్తగా పట్టుకొని పక్కన ఉన్న ప్లాంట్ మెటీరియల్ ఏదో దొరికితే దాని మీద పెట్టండి, కొంత హెల్ప్ చేసినట్టు అవుతుంది. అంత మాత్రం అది బతుకుతుందని కాదు, బట్ సమ్ వాట్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ నేచర్ క్రియేచర్స్. ఇస్ ద ఫస్ట్, దిస్ ఇస్ ద యోగవేంద్ర యూనివర్సిటీ మోడల్ బటర్ఫ్లై పార్క్ అండ్ ఎమినెంట్ పర్సనాలిటీస్ దగ్గర దగ్గర ఒక 8-6 మంది వైస్ ఛాన్సలర్స్ లో ఆ రోజు 5 మెంబర్స్ దొరికారు. 5 మెంబర్స్ వచ్చారు పాపం వన్ అదర్ ప్రోగ్రామ్ కి. దే ఇనాగ్రేటెడ్ అవర్ బ్యూటిఫుల్ బటర్ఫ్లై పార్క్ అండ్ సెవరల్ టెలివిజన్ ఛానల్స్, నియర్లీ 26 టెలివిజన్ ఛానల్స్ టెలికాస్టెడ్ మై బటర్ఫ్లై పార్క్ ఇన్ ద ఇయర్ 2010. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ కంటిన్యూస్లీ రన్నింగ్ విత్ గుడ్ నెంబర్ ఆఫ్ స్పీసీస్. ఇన్ పర్టికులర్లీ ది గోల్డెన్ పీరియడ్ ప్రతి ఇయర్ లో కూడా ఒక 3-4 మంత్సే సర్వైవ్ అవుతాయి. ఎక్కువగా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ లో డామినెంట్ గా ఉంటాయి. నవంబర్, డిసెంబర్ అయిన నుండి డిక్లైన్ అయిపోతాయి. దిస్ ఈస్ మై ఇన్సెక్ట్ మ్యూజియం అండ్ విత్ వేరియంట్ బటర్ఫ్లై డెడ్ స్పెసిమెన్స్ అండ్ అదర్ ఇన్సెక్ట్ స్పీసీస్ ఆల్సో. దిస్ ఇస్ మై ల్యాబ్ అండ్ మ్యూజియం. దిస్ సమ్ అదర్ బటర్ఫ్లై పార్క్స్. బన్నెరగడ్డలో సెకండ్ వన్, మధ్యలో ఉన్నది బన్నెరగడ్డలోది, విశాఖపట్నంలో ఉంది ఫస్ట్ వన్. అండ్ బటర్ఫ్లై ఇస్ ఓపెన్ ఫర్ ద పబ్లిక్ అండ్ డబుల్ ఎంట్రీ డోర్ ఈజ్ యూజువలీ యూజ్డ్ టు ఎన్ష్యూర్ దట్ పర్టికులర్ ఎంట్రీ ఆఫ్ దీస్ పర్టికులర్ బటర్ఫ్లైస్. అండ్ హనీ ట్యాక్స్, హనీ నెస్ట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. హనీ ట్యాక్స్ ఎందుకు కడతామంటే మనకు బటర్ఫ్లై పార్క్లో ఎక్కువ బటర్ఫ్లై ఈ సెక్రీటింగ్, ఐ మీన్ అబ్జార్బింగ్ నెక్టార్ ఉండదు కాబట్టి ఫ్లవర్స్ మార్నింగే ఉంటాయి, ఎంతసేపు ఉంటుంది. అందుకని ఈవినింగ్ టైమ్స్లో బటర్ఫ్లై ట్యాగ్స్కి కలెక్టెడ్ హనీ, అంటే డాబరి హనీయో ఇంకో ఏదో హనీయో తెచ్చి పెడితే తాగవు. ది హనీ విచ్ వాజ్ కలెక్టింగ్ ఫ్రమ్ ది హనీ కూమ్స్ డైరెక్ట్గా తలకోనో లేకపోతే చింతపల్లో, అరుకు, పాడేరు అక్కడికి వెళ్ళినప్పుడంతా కలెక్ట్ చేసుకుని తెచ్చుకుంటాం హనీని. అంటే అది ఫిల్టర్ కాబడినటువంటి హనీని హనీ థ్రెడ్స్కి రాస్తాం విత్ యూజింగ్ ఏ బ్రష్. ఆ ఈవినింగ్ 6 తర్వాత కనుక చూస్తే ఒక ఆర్నమెంటల్గా ఉంటుంది బయట నుండి, పార్క్ బయట నుండి వితౌట్ డిస్టర్బింగ్ దట్ పార్క్. ఆ క్లోజ్ చేసిన గేట్ లోపల నుండి కనుక వ్యూ చూస్తే బ్యూటిఫుల్గా ఉంటాయి. అప్పుడప్పుడు కరెంటు తీగ మీద బర్డ్స్ ఎట్లా కూర్చొని ఉంటాయో ద సేమ్ వే ద బటర్ఫ్లైస్ వర్ సిట్టింగ్ ఆన్ దట్ పర్టికులర్ హనీ థ్రెడ్స్. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై పార్క్ బన్నెరగడ్డ నేషనల్ పార్క్ విత్ 7.5 acres అండ్ 50 million దే స్పెండ్. హలో, నెక్స్ట్ సమ్ ఆఫ్ ద పేపర్ కట్టింగ్స్ ఐ వాంట్ టు లైక్ టు, దిస్ ఈజ్ అనదర్ ది మై ఫస్ట్ బటర్ఫ్లై పార్క్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2006 అట్ విశాఖపట్నం. ఇట్ ఈస్ ఎ బిగ్ పార్క్ విత్ ఇస్ వైడ్ స్ప్రెడ్ ఆఫ్ 100 x 200 meters ఫీట్ 100 x 200 feet నెట్ హౌస్, కంప్లీట్ నెట్ హౌస్ అలాంగ్ విత్ వన్ మ్యూజియం. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద హానరబుల్ వైస్ ఛాన్సలర్ వేణుగోపాల్ రెడ్డి గారు అలాంగ్ విత్ అనదర్ వైస్ ఛాన్సలర్, మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాధవి గారు అండ్ ఆల్ అదర్ ప్రొఫెసర్స్ ఆఫ్ ఎస్ ఆంధ్ర యూనివర్సిటీ. దిస్ ద ఫస్ట్ ఆర్టికల్ ఇన్ హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ డెక్కన్ క్రానికల్లో కూడా వచ్చింది. ది ద ఫస్ట్ వన్ డెక్కన్ క్రానికల్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా వైడ్గా వచ్చింది అండ్ ఆంధ్రజ్యోతి 2006 చూడండి, అది అక్టోబర్ 6 ఓపెన్ చేసాం, 5 ఓపెన్ చేసాం. అండ్ సమ్ అదర్ పేపర్ కట్టింగ్స్ అండ్ అనదర్ వన్, చిన్న జీవితం పెద్ద సందేశం అని చెప్పారు మా విసి గారు, ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు అప్పుడు. దట్ ఈజ్ అనవసరం, జీవితం అల్పం, సేవల అనంతం. ఎందుకంటే ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను నేను,
మా బటర్ఫ్లై పార్క్ లో లాస్ట్ 10 ఇయర్స్ లో నియర్లీ 8 to 8.5 thousand 8,000 to 8,500 బటర్ఫ్లైస్ నెంబర్ని క్యాప్టివ్ బ్రీడింగ్ ద్వారా తయారు చేసి చంపకుండా వాటిని నైబరింగ్ ఫీల్డ్ ఏరియాస్లోకి రిలీజ్ చేశాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. ఎందుకు చేశాము? బట్ ఇక నెంబర్ ఇంక్రీజ్ కావాలా? ఎంతకాలం మనం ల్యాబొరేటరీలో క్యాప్టివ్ బ్రీడింగ్ ద్వారా చేయడం అనేది వేస్ట్ థింగ్. ఇప్పుడు రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు, వాళ్ళ వర్క్ కోసం చూసుకుంటారు, తర్వాత హూ విల్ డూ? దట్స్ వై నేచర్కి మనం అందించగలిగితే ఇది కన్జర్వేషన్ ఆస్పెక్ట్స్లో చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. దీనివల్ల వచ్చిన ప్రాజెక్ట్స్ కూడా మీకు చూపించడం జరిగింది. మేజర్ బటర్ఫ్లై ప్రాజెక్ట్స్ కూడా అప్పుడు శాంక్షన్ అయినాయి. కొత్త వర్ణాల హరివిల్ అని చెప్పి కూడా ఆర్టికల్స్ రావడం జరిగింది. మోర్ పీపుల్ ఆర్ విజిటెడ్ మై బటర్ఫ్లై పార్క్ అండ్ మ్యూజియం. చూడండి వైడ్గా ఉన్నాయి. అండ్ బై ద బై దిస్ ఇస్ ద మై ఫస్ట్ బటర్ఫ్లై పార్క్ మీద, సారీ ఫస్ట్ బటర్ఫ్లై బుక్, ది గైడ్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, ఇట్ వాజ్ ఏమంటారు దాన్ని, రిలీజ్ బుక్ రిలీజ్ ఈవెంట్ 2012లో చేసాం. తర్వాత ఇంకొక 4 బుక్స్ మేజర్గా లైఫ్ సైకిల్స్ మీద వర్క్ అంతా చేసినవి కూడా బుక్స్ చేయగలిగాం. దిస్ ఇస్ మై ఇన్సైడ్ ద మ్యూజియం అండ్ పార్క్ ఫోటోగ్రాఫ్ చూడండి. ఇన్నర్ అప్పుడు లైవ్గా అక్కడ ఉన్నటువంటి ట్రేస్లో క్యాప్టివ్ బ్రీడింగ్ అంతా కూడా చేసినవి. ఆనరబుల్ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా చూస్తున్నారు. గ్రేట్ థింగ్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్కూల్స్ నుండి అయితే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ విజిట్ చేస్తారు మ్యూజియం అండ్ పార్క్. ఎంత ఇంట్రెస్టింగ్గా చూడండి ఆ పిల్లవాళ్ళు, ఎంత స్టూడెంట్స్ ఎంత ఎంతూజియాస్టిక్గా చూస్తున్నారు. దట్ ఈస్ ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి మనకు. ది వైడ్ జూమ్ ఏరియా ఆఫ్ దట్ మై మ్యూజియం. దిస్ ఈజ్ అనదర్ పిక్చర్స్. మై రీసెర్చ్ స్కాలర్ డాక్టర్ హరినాథ్ సమ్మరీ. It gives good enough. This is my other books, Diversity and Ecobiology of Butterflies of Eastern Ghats, along with Harinath Reddy, and the Biodiversity of Butterflies, that especially the effect of climate change and habit destruction on butterfly diversity in plains and hill regions of Seshachalam Bioreserve, Forest of Eastern Ghats, along with my inspire fellow, that is Kanika K. Suryanarayana. And this is a book, ati twarala book cheyabothaam. This is the life cycle and the larval performance of endemic and endangered Lucernid butterflies in the Eastern Ghats of Southern Andhra Pradesh by B. Srikanth along with me. And another book is by, along with my research scholar P. Nagalakshmi, that is the Diversity and Life Cycle Strategies of Papilionid Butterflies in Andhra Pradesh. And this is my book, first book. Overall ga 5 books almost published cheyadaniki scope vachindi. And this is one memorable moment for me. It was in a first award of state biodiversity board. Aa stage meeda minister Siddha Raghavarao garu unnaru, migitha vallandaru kuda India lo unna highest rank lo unna forest authority IFS cadre lo unna vallandaru hands ma సిద్ధ రాఘవరావు గారు, అప్పుడు మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్, ఒక అర్జెంట్ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ May 22nd ఎవరి ఇయర్ 2017. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. Okay, and the final conclusion, butterfly houses improve education, promotion of nature awareness, environmental sustainability, both incident and conservation must be specific details
కవరింగ్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ వాయిస్ రావట్లేదు సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది వాయిస్ బ్రేక్ అవును సార్ ఇస్ ఇట్ ఓకే సార్ ఆ నౌ ఇట్స్ ఓకే నౌ ఇట్స్ ఓకే సార్ ఇట్ ఇస్ లే సార్ మీరు పెట్టుకోండి ఇయర్ ఫోన్స్ పెట్టుకొనే మాట్లాడండి సార్ పెట్టుకొనే ఉన్నాను సార్ నేను పెట్టుకొనే దాన్ని దీంతోనే చేస్తున్నాను ఇప్పుడు క్లియర్ సార్ ఇప్పుడు క్లియర్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ దట్ ఈస్ ద మేజర్ కంక్లూజన్ ఇట్ మస్ట్ రిక్వైర్డ్ బటర్ఫ్లై హౌసెస్ అండ్ జూస్ అండ్ గుడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రమోషన్ ఆఫ్ నేచర్ అవేర్నెస్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ బోత్ ఇన్స్టిట్యూట్ అండ్ ఎక్స్టిట్యూట్ కన్జర్వేషన్ ఇస్ మస్ట్ అండ్ స్టడీ ఆన్ స్పీసీస్ స్పెసిఫిక్ డీటెయిల్స్ కవరింగ్ బయాలజీ host plant preference both ovipositing and also nectar ante ee gudlu pette